నామములో ప్రతి నెల ప్రత్యేకంగా జరుగుతున్న ఈ ప్రార్థనకి, 15వ తారీఖు జరుగుతున్న ప్రార్థనకి సకాలంలో దైవ సన్నిధి కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో హోసన్న మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు. గడచిన 10 రోజుల క్రితం హోసన్న మినిస్ట్రీస్ 41వ గుడారాల పండుగల్ని దేవుడు మహామహిమకరంగా జరిగించారు. విస్తారమైన ప్రజల్ని దేవుడు ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. ఇంచుమించు మీరందరూ ఆ గుడారాల పండుగల్లో పాలు పొందిన వాళ్ళే. ఈరోజు ఇక్కడికి రాకుండా మానేద్దాం అనుకున్నాను, ఎందుకంటే గడచిన 4 నెలలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి రాత్రి మగళ్ళు తిరిగి 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 మంచులో నిద్రహారాలు లేకుండా వెంటనే గుడారాల పండుగలు ఇవన్నీ వచ్చినందువల్ల బాగా అలసట వచ్చేసింది. ఓ ప్రక్కన మంచు బాగా నిమ్మెక్కిపోయినట్లుగా అయిపోయింది. మానేద్దాం అనుకొని 6 వరకు కూడా నేను ఏ సంగతి చెప్పలేదు, ఇక్కడికి వస్తున్నట్లు రానట్లు. కానీ ఎవరో బలంగా ప్రార్థన చేసినట్టున్నారు. నీతిమంతుని ప్రార్థన బలము గలదై కార్యాలు జరిగిస్తుంది అని అలాగున్న దేవుడు తీసుకొచ్చారు. ఈ మాటలు అవసరం గనక ఆయా సందర్భాల్లో దేవుడు, పౌలు అంటారు కదా, నేనెప్పుడు బలహీనుడునో నా దేవుని యొక్క శక్తి బలం నాలో పరిపూర్ణపరచబడుతుంది గనక ఓపిక చేసుకొని వచ్చాను. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఓపిక ఉంటే నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను, లేకపోతే సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. మంచిది, ప్రశాంతంగా ఇక్కడ ఆరుబయట చల్లపూట ప్రభువుని సన్నిధిలో చేరడం, మరి ముఖ్యంగా ప్రత్యేకించి ఈ ప్రాంతానికి దేవుడిచ్చిన భాగ్యమనే చెప్పాలి. ప్రత్యేక ప్రార్థన దేవుని వాక్యంలోని కొలదాం. శామ్యూయేల్ పాస్టర్ గారు పదే పదే కోరుకున్నారు కొత్త పాటలన్నీ ఏకరువుగా పాడాలి మీరని. అన్నీ కాదు కదా, పల్లవెత్తట కూడా నాకు ఓపిక లేదు, తలపోటు వచ్చేస్తూ ఉంది బాగా. చూద్దాం, ఇంజిన్ వేడెక్కిన తర్వాత చూద్దాం. నిన్న ఏలేశ్వరంలో ఉన్నాను నేను, 25 పాటలు పాడాను నిన్న ఏలేశ్వరంలో. నిన్న బాగానే ఉంది, నిన్న రాత్రి తర్వాత బాగా జ్వరం వచ్చింది. చూద్దాం, ప్రసంగం మధ్యలో ప్రభు శక్తిస్తే పాడదాం కొత్త పాటలు. లూకా సువర్తమానం 17వ అధ్యాయం లూకా సువర్తమానం 17వ అధ్యాయం 15, 16, 17 ఆ వాక్యాలన్నీ నేను చదువుతాను. లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వాక్యం నుంచి చదువుకుంటూ వెళదాం. వారిలో నేను అలా ముగించాక మీరు కొనసాగించాలి దాన్ని. వారిలో గుడ్ తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు అందుకు యేసు, 10 మంది శుద్ధులైన కారా, ఆ 9 ఎక్కడా?
ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు. ఎందుకు? పది మంది శుద్ధులైరి కారా, మిగతా తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడు అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. తలలపైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. యేసు ప్రభు సమరయ గలిలియా ఆ మధ్యలో వెళుతున్నారు. వాస్తవంగా దేవుని బిడలో సమరయ మీదుగా వెళ్ళకూడదు. సమరయుల యొక్క యోగక్షేమాలు విచారించకూడదు. యేసు ప్రభు రెండు మూడు సందర్భాల్లోనే సమరయ వెళ్ళారు. ఒకటి, సమరయ స్త్రీని దర్శించినప్పుడు. రెండు, ఇక్కడ ఇంకొక చోట. ఓ పది మంది కుష్ఠరోగులు అదిగో అల్లంత దూరం ఉండి యేసు ప్రభు బాగు చేస్తారని విశ్వసించి బిగ్గరగా కేకేశారు. బోధకుడా, బోధకుడా, మేము శుద్ధులవడం మీకు ఇష్టమా? మేము శుద్ధులవడం మీకు ఇష్టమా? మమ్మల్ని కరుణించండి. 9 మంది యూదులు, ఒక్కడు సమరయుడు. యూదులకి సమరయులకి ససేమిర సాంగత్యం ఉండకూడదు. యూదులు సమరయులు కలిసి కూర్చోకూడదు, మాట్లాడుకోకూడదు, యోగక్షేమాలు పొరపాటును విచారించకూడదు. 9 యూదులు, ఒక సమరయుడు ఏకలోకమైపోయారు. పిఎల్ పరంజ్యోతి గారు అంటారు, గుణం చెడిందంటే అందరూ ఏకలోకం అయిపోతారు. స్వభావాలు చెడిపోయాయి అనుకోండి, బుద్ధులు పాడైపోయాయి అనుకోండి, అందరూ ఏకలోకమే. బార్ అండ్ రెస్టారెంట్ బయటే కలుపు మొక్కలు పీక్కునేవాడు కలెక్టరు. బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్ళిన తర్వాత కలెక్టర్ లేదు, కలుపు మొక్కలు పీక్కునేవాడు లేదు. స్వభావం చెడింది కనుక అందరూ ఏకలోకం అయిపోతారు. కలవకూడని అరుదైన మనుషులు, గుణం చెడింది కనుక, స్వభావం చెడింది కనుక, వాళ్ళ మనస్సు పాడైపోయింది కనుక అందరూ ఏకలోకంగా కూర్చొని బిగ్గరగా కేకేశారు. వాస్తవంగా ఇక్కడ లేదు కానీ మరొక స్వార్థలో ఉంటుంది. మేము శుద్ధులు అవడం మీకు ఇష్టమేనా? వాస్తవంగా వీళ్ళు అడగాల్సింది ఏమిటంటే, ఇక్కడ కరుణించమన్నారు వాస్తవం, ఇంకో స్వార్థలో ఉంటుంది, మేము శుద్ధులు అవడం మీకు ఇష్టమేనా అంటే, వీళ్ళది ఒక ప్రార్థన విన్నపం. ఇప్పుడు ప్రార్థన విన్నపం స్పష్టంగా ఉండాలి. ప్రార్థన విన్నపం డొంక తిరుగుడు వ్యవహారం లేకుండా మాట్లాడాలి. అయ్యా, ఈ కుష్ఠి వచ్చింది, ఊళ్ళో నుంచి వెలివేయబడ్డాం, పాలిము వెలుపలకు త్రోసివేయబడ్డాం, భార్య పిల్లలకు దూరం అయిపోయాం, కాస్త కరుణించు బాబా అంటే ఇది ప్రార్థన రిక్వెస్ట్. కానీ వీళ్ళు ఎలా అడుగుతున్నారు, మేము శుద్ధులు అవడం నీకు? నేను గనక యేసు ప్రభు ప్రక్కన ఉంటే నాకు కొంచెం కోపం ఎక్కువ కదా. ఆహా, చీము రక్తం కార్చుకుంటూ తిరగండిరా దరిద్రులారా అనేవాడిని. మీరు అడగాల్సిన తీరు తెన్ను ఎలా ఉండాలి? ఏసై అన్నారు,
మీరు వెళ్ళి మొదట యాజకునికి కనపరుచుకోండి. 3 పాయింట్స్ చెప్పారు ప్రభు అక్కడ, ఇక్కడ కాదు మరొక సువార్తలో. మీరు మొదట ఫస్ట్ పాయింట్ యాజకునికి వెళ్ళి మీ దేహాలు చూపెట్టండి. యాజకుడు ఓకే అన్న తర్వాత 10 మందిలో సాక్ష్యం చెప్పండి. 3, మోషే ధర్మశాస్త్రంలో నియమించిన కానుక పెట్టలో వేయండి. ఎన్ని పాయింట్స్ చెప్పారు ప్రభు? 3. నాకు సరే తలనొప్పిగా ఉంది, నిదానంగా మాట్లాడుతుంది. మీకేమైంది? కొంచెం గట్టిగా మాట్లాడచ్చుగా. ఎన్ని పాయింట్లు? అది 1, యాజకునికి కనపరుచుకోండి. 2, పబ్లిక్లో సాక్ష్యం చెప్పండి. 3, మోషే ధర్మశాస్త్రములో నియమించిన ప్రకారం కానుక వేయమన్నాడు. ఓకే, 10 మంది అలా వెళ్తున్నారు. 9 మంది శుద్ధులయ్యారట, ఒక్కడు స్వస్థపడ్డాడట. శుద్ధులవడం అంటే ఏమిటి? స్వస్థపడ్డం అంటే ఏమిటి? వాస్తవంగా కుష్ఠోళ్ళకి వేళ్ళు ఇలా ఉంటాయి, ఆ లోపల నుంచి చీము రక్తం కారుతూ ఉంటుంది. శుద్ధులవడం అంటే చీము రక్తం కారడం ఆగిపోయింది, కానీ వేళ్ళు ఇట్లాగే ఉన్నాయి. ముక్కు అదో టైప్గా ఉంటుంది వాళ్ళ కుష్ఠోళ్ళకి. శుద్ధులవడం అంటే చీము రక్తం ఆగింది కానీ వేళ్ళు పూర్తిగా రాలి, వీళ్ళు శుద్ధులయ్యారు. సమరేయుడు మాత్రం స్వస్థపడ్డాడు, మీన్స్ వాడికి చేతులు వేళ్ళు అన్నీ బాగొచ్చి, ముక్కు స్ట్రైట్గా వచ్చింది, అన్నీ బాగైపోయింది. చీము రక్తం కారణం వాడు గొప్ప శబ్దంతో చదువు 16వ వాక్యం. అది ఆయన చదివేది గొప్ప శబ్దం, మరలా అది గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు చాలు. గొప్ప శబ్దంతో మీకు చిన్న వివరణ ఇవ్వాలి. ఇక్కడ 9 శుద్ధులవటానికి, ఒక్కడు స్వస్థపడ్డానికి కారణం ఏంటంటే, ఈ 10 మంది వెళ్ళేటప్పుడు మనసులో ఏమనుకుంటున్నారు తెలుసా? 9 సమర యూదులు, 1, పర్సనల్గా యాజకుడిని కలవమన్నారు, వెళ్దాం పర్సనల్గా రూమ్లో కలవడమేగా, మొత్తం విప్పదీసి చూపెడదాం, తెల్ల మచ్చ పొడ ఎక్కడన్నా ఉంటే యాజకుడు చూస్తాడు, మొత్తం చూపెడదాం, అంతవరకు ఓకే. పబ్లిక్లో సాక్ష్యం చెప్పమంటున్నాడు. ఏమన్నా సబబేనా అది? ఇంకేమన్నా ఉందా? మనం బాగుపడ్డామని తెలిసినా ప్రజలు మనల్ని దగ్గరకు రానిస్తారా? ప్రైజ్లాడని సెకండ్ ఇస్తే ఇస్తారా? ఇవ్వరు. అందుకని వద్దు. యాజకుడిని పర్సనల్గా రూమ్లో కలవడం అయితే ఓకే, పబ్లిక్లో సాక్ష్యం వద్దు. మోషే ధర్మశాస్త్రంలో నిర్ణయించిన కానుక ఎక్కడిది? ఇప్పటికే డాక్టర్లకి తగలేసాం, లక్షలు తగలేసాం. ఎక్కడున్నాయంటే డబ్బులు. ధర్మశాస్త్రంలో నిర్ణయించినంత కాదు కానీ, ఏ మాకు తోచింది, తులమో 9 ఇలా అనుకుంటుంటే వాళ్ళు శుద్ధులయ్యారు, అంతే, చీము రక్తం ఆగింది అంతే. సమరేయుడు మాత్రం వెళుతూ యాజకునికి చూపెట్టమన్నాడు, చూపెడదాం. 2, పబ్లిక్లో సాక్ష్యం చెప్పమన్నారు. సాక్షి జీవితం కావాలి కదా. హెబ్రీ పత్రికలో విశ్వాసవీరుల జాబితా రాసినప్పుడు అక్కడ ఏమనుంటుందంటే, సాక్ష్యమును బట్టి విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి సాక్ష్యమును బట్టి, సాక్ష్యమును బట్టి విశ్వాసమును బట్టి. విశ్వాస సాక్ష్యం ఉండాలి, తప్పనిసరిగా సాక్ష్యం ఉండాలి. ఈ సమరేయుడు అనుకుంటున్నారు, పర్లేదు జనం ఏమైనా అనుకోండి, ప్రభు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని 10 మందిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను. 3, కానుకంటారా, ఇప్పటికే డాక్టర్కి లక్షలు తగలేశాను, ఇప్పటికే డాక్టర్లకి అస్సలు నయమవు,
నా దేవునికంటే ఎక్కువేంటి? నా దేవునికంటే ఎక్కువేంటి? మోషే ధర్మశాస్త్రంలో నిర్ణయించినంతే కాదు, ఎక్కువే వేస్తాం. ఏమైంది? దేవునికంటే ఎక్కువేంటి? దేవునికి ఇస్తే ఎక్కడికి పోతాయి? పరలోకానికి వెళ్ళిన తర్వాత వేరిట్ల ఆయన మాకు సమరయుని హృదయంలో ఉన్న దృక్పథం ఇది, ఈ తొమ్మండుగురు హృదయంలో ఉన్న దృక్పథం ఇది. ఏసై అడుగుతారు, చదవన్నా 16-17 అవన్నీ, గొప్ప శబ్దముతో దేవుడిని మహింపరుస్తూ ఆయన పాదాల యుద్ధ సాగిలి పడ్డాడు వాడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైన వారు కారా, ఆ 9 మందిగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప డ్యాన్స్ లీడర్కి కాదు, సీటీ పాటలు పాడటానికి కాదు, ఇంకోటి వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి ఎవ్వరూ రాలేదా? ఎవరు రాలేదా? ఈరోజు సాయంకాలం మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమందిని పిలుచుంటారు, ప్రార్థనకు వెళదాం రండి, 15వ తారీఖు రాజమండ్రి నుంచి పెద్ద పాస్ గారు వస్తారు రండి అంటే వాళ్ళు ఏవేవో మీకు కుంటి సాకులు చెప్పుంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని వ్యక్తిగతంగా నేను ఇంటర్వ్యూ చేస్తే, బ్రదర్ ప్రార్థనకి మీరు ఒక్కరే వచ్చారా, మీ ఆవిడ ఎక్కడ, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళందరూ వచ్చారా అని అడిగితే, ఎమ్మా మీరు ఒక్కరే వచ్చారు ప్రార్థనకి, మీ ఆయన ఎక్కడ, పిల్లలు ఎక్కడ, మీ కూతురు ఎక్కడ, ఇలా ఒక్కొక్కళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నువ్వు ఒక్కడే వచ్చావా? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. క్రైస్తవ జీవితం అనేది ఒంటరి. ఇశ్రాయేలీయులు లక్షల కాల్వలు ఉన్నారు, కానీ బిలాము వాళ్ళని చూసి ఏమంటారు తెలుసా? వీళ్ళు ఒంటిగా నివసిస్తున్నారండి, వీళ్ళు ఇంతమంది ఉన్నా ఒంటిగా. హల్లెలూయా అంతే. నేను హల్లెలూయా చెప్పిన కాసేపు తర్వాత హల్లెలూయా అనలా. ఇక్కడ ఎంతమంది ఉన్నా ఒకే స్వరం. పాట పాడుతున్నాం అనుకోండి, చప్పట్లు కొడుతూ ఉంటే ఒకే తాళం. ఏసన్ గారు అంటూ ఉంటారు, షులమితి ఫరో రథాశ్వాలతో నేను నిన్ను పోలుస్తున్నాను. ఫరో రథానికి 8 గుర్రాలు ఉంటాయి. ఫరో రథానికి 8 గుర్రాలు కట్టేసి ఉంటారు. ఐగుప్తు గుర్రాలు ప్రపంచంలోనే పేరుగాంచిన గుర్రాలు. రేపు ఆదివారం రాత్రి 45 మందిని కలిసి ఐగుప్తు ఇస్రాయల్ దేశానికి వెళ్తున్నాం. రేపు ఆదివారం 10 రోజులు క్యాంపు. 8 గుర్రాలు కట్టేస్తే 8 గుర్రాలు ఒకే అడుగు వేయాలి. ఆ ఫస్ట్ ఉన్న గుర్రం కుడికాలు ముందేస్తే అన్ని గుర్రాలు అదే కాలు ఇవ్వాలి. ఎలా పడితే అలా పడితే అది పరిగెత్తడం కాదు. మిలిటరీ వాళ్ళు ఉంటారు చూడండి, సావధాన్ అంటే టప్పని కొడతారు. ఎవడని తేడా కొట్టాడో వాడికి అదిరిపోద్ది కదా. అలాగా అంతమంది ఉన్న వన్ మైండెడ్, యునైటెడ్ మైండెడ్, కాల్ స్టెడ్ ఫాస్ట్నెస్. ఒక్కడివే వచ్చావా? వాస్తవంగా పరిశుద్ధ గ్రంథం ఒంటరితనాన్ని పొరపాటున అంగీకరించదు. పరిశుద్ధ గ్రంథం ఏదేనులో ఆదాము ఒంటరిగా తిరుగుతూ తొంటర పనులు చేస్తుంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు.
మీకు అవుట్లైన్స్ చెప్తున్నాను. ఒక్కడు 1000 మందిని చంపితే ఇద్దరు 10,000 మందిని. ఒక్కడు 1000 మందిని చంపితే ఇద్దరు ఎంతమందిని చంపాలి? 2000. ఒప్పుకుంటే 3000. హౌ 10,000 మందిని ఎలా చంపుతారండి? ఐక్యతలో ఉన్న బలం అలాంటిది. దేవునికి మహిమ కలుగునగాక. ఒంటిగా ఉన్నవాడు పడిపోతే వాడిని ఎవరు లేపుతారు? ఇద్దరుగా ఉంటే ఒకడు పడిపోతే మరొకడు లేపుతారు. ఏసయ్య కూడా శిష్యుల్ని పరిచర్యకు పంపించేటప్పుడు ఇద్దరిద్దరుగా అంటే ఎక్కడ చూసినా సహోదర ప్రేమ, ఐక్యత, సహవాసం ఇవే మనకు కనిపిస్తాయి. ఏసై అడుగుతారు, నువ్వు ఒక్కడివే వచ్చావా? మిగతా 9 మందిని ఎక్కడా? సంఖ్య 23:9 అనుకుంటాను, చదువు. సంఖ్య కాండం 23:9. ఆ జనము లక్షల కాల్బలం ఉన్నారు కానీ ఒంటిగా, అంటే వన్ మైండెడ్. ఎవరికి వాళ్ళు యమునా తీరం కాదు. ఒకళ్ళు ఒక మాట చెప్తే మరొకరు ఓకే, మరొకరు ఓకే. వాస్తవంగా మన వాళ్ళకున్న భయంకరమైన దుర్బుద్ధి, ఒకడేదైనా చెప్తే వెంటనే కౌంటర్ మారుతారు. ఆ మధ్య నేను కర్నూలులో పరిచయం చేసేటప్పుడు ఆదివారం మీటింగ్ సంగతి అనౌన్స్ చేస్తున్నాను. మంగళవారం మునగాలపాడులో మీటింగ్ అని చెప్తున్నా. వెంటనే ఒకళ్ళు వేస్తా, పాస్టర్ గారు ఆ ఊరు వెళ్తే మనల్ని కొడతారండి అన్నాడు. ఎందుకురా? యోహాన్ పాస్టర్ కొట్టారండి, శామ్యుల్ పాస్టర్ కొట్టారండి, ఇంకెవరెవరితో వాళ్ళని రానిలేదండి, మనం వెళ్తే కొడతారండి అన్నాడు. నిన్ను కొడతారేమోగా, నన్ను కొట్టరా? కొడతారండి వాళ్ళ. ఒరే నెగిటివ్గా ఎందుకురా మాట్లాడతావు, పాజిటివ్గా మాట్లాడరా, కొట్టరలేరా, మనల్ని ఎందుకు కొడతారా? కొడతారండి. సరే నువ్వు రామాక. మంగళవారం 4 గంటలకు మేము బయలుదేరి సామాన్లు సర్దుకుని వెళ్ళాం. వాస్తవంగా అక్కడ కొంచెం గొడవలు జరుగుతుంటే ఇంతకుముందు బాగా హడావిడి చేశారు సంఘ పెద్దలు వేరే చర్చ్. సరే మేమేంటంటే కక్ష చేతనైనా మిష చేతనైనా దేవుని కార్యం జరగాలి కదా అని వేండి. వెంటనే వచ్చారు ఎవరో 10 మంది సంఘ పెద్దలు నామకర్త. ఏ ఎవరా మీరు? అది మేము కావాలని. సార్ ఇక్కడ ఎవరో సంఘ పెద్దలు ఉన్నారంట కదండి, ఈ గ్రామానికి ఎవరు స్వార్థ కూటం పెట్టడానికి వచ్చినా బాధ్యత అంతా వాళ్ళే తీసుకుంటారంట కదండి, అసలు వాళ్ళని గురించి కర్నూలంతా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుసా సార్, అసలు వాళ్ళకి వాళ్ళ కాళ్ళు గడి దండం పెట్టాలి సార్ అన్నా. మీరెవరు అన్నారు? వస్తాను మినిస్టర్. అవునా? అయితే పని ఒక అరగంట అక్కడ కూర్చోండి. ఎందుకంటే కూర్చో, ఇకంతే ఆడవాళ్ళు కేకేస్తే వాళ్ళు ఆ వీధి సిమెంట్ రోడ్డు అంతా శుభ్రంగా ఊడ్చేసి కళ్ళాపు జల్లేసి నీళ్లు కొట్టి యాసవకాలం సిమెంట్ రోడ్డు కింద మాడిపోద్ది. అందుకని వాళ్ళు డ్రమ్ములు నిండా నీళ్లు తీసి కొట్టేసి బాబు పాస్టర్ బాబు ఎంతమంది వచ్చారు, మీ సిబ్బంది ఎంతమంది వచ్చారు? ఆ సిబ్బంది అంటే 12 మంది వచ్చారు. 12 మంది కుదరదు, ఫోన్ చేసి 100 మంది, 100 మందికి నికరంగా భోజనాలు ఏర్పాటు చేస్తాం, మా ఊరు ఘనత అది. వాస్తవంగా వాళ్ళు మహా దుర్మార్గులు. మేము ముందెళ్ళి కొంచెం వాళ్ళకి బిస్కెట్ వేసాం కదా. సరే మీటింగ్ బాగా, నేను అప్పుడన్నా ఏమండి అయితే మీ గురించి బాగా చెప్తా, ఒకడెవడో సార్ ఆ ఊళ్ళో వాళ్ళు కొడతారు, దుర్మార్గులు, రాక్షసులు అని చాలా చెడ్డగా చెప్తే నేను ఒప్పుకోలేదు సార్ అని అన్నా. అవే అట్లాంటిది ఏం లేదు బాబు, మేము మంచివాళ్ళం బాబు అని చెప్పాను. అయిపోయింది, నేను పాటలు పాడాం, వాక్యం చెప్తున్నాం. వీడు కొడతారు అన్నాడే వాడు మాతో రాకపోగా మమ్మల్ని కొడతారు లేదు చూద్దామని లేటుగా వచ్చి అదొక కంపల్లో దక్కుని చూస్తున్నాడు. ఈలోగా ఈ సంఘ పెద్దలు ఎవడో కొంచెం లీకేజ్ ప్రాబ్లం ఉండి అట్టెళ్ళి అతను చూసి వాడి పరే ఇదిగో ఎవడో ఇడ్రా విడిచాడు, కుక్కను కొట్టినట్టుగా కొట్టారని గోతం పెట్టేశాడు మీద. తీరా వెలుగులోకి తీసుకొస్తే ఒరే ఏంట్రా అని అన్న. అది మిమ్మల్ని కొడతారు లేదు చూద్దామని వచ్చి అన్న, ఈ లేఖను నన్ను కొట్టారు. ఒరే అవిశ్వాసం మాట్లాడుకురా. మన వాళ్ళకున్న దౌర్భాగ్యమైన బుద్ధి
పాజిటివ్గా అనుకూలమైన వచనాన్ని అస్సలు మాట్లాడరా. బిలాం అంటారు వాళ్ళు లక్షల కాల్వలమే అయినా ఒంటిగా 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 వాళ్ళందరి మాట ఒకటే, వాళ్ళ పాట ఒకటే, వాళ్ళ నడక వాళ్ళ పద్ధతి ఒక్కటే. ఏసై అడుగుతున్నారు, మొక్కడే వచ్చావా దేవుణ్ణి మహింపరచడానికి, కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి నువ్వు ఒక్కడే వచ్చావా? మీకా 7:14 నీ చేతి కర్ర తీసుకొని కర్మేలుకు చేరిన అడవిలో ఒంటరిగా నివసించు. క్రైస్తవ జీవితం అనేది నలుగురిలో నా కులంలో గో అన్నట్లుగా ఉండకూడదు. ఓ ప్రత్యేకమైన శైలి, మన విధానం, మన పద్ధతులు, మన మాట, మన సాత్విక, మన ఓర్పు, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఎదటోళ్ళకి కొట్టొచ్చేటట్లు కనిపించాలి, కనిపించాలి. అప్పుడే మనం క్రీస్తుని ప్రతిబింబించిన వాళ్ళం అవుతాం. వాళ్ళతో ఉన్నవాళ్ళకంటే మనతో ఉన్న వాడు. నేను రాత్రి మీకు చెప్పదలిచిన వర్తమానం, దేవుని కోసం మాత్రమే మనం ఒంటరిగా జీవించాలి. లోకంలో వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే అన్నదానం చేస్తారు, భూదానం చేస్తారు, గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, ఇలాంటి బోరుడని దానాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ శాంతించాలి. 2, ఒకవేళ వాడు ఏదన్నా, ఆ మనిషి ఏదన్నా తప్పుడు పనులు చేసి చచ్చింటే వాడు ఏదో ఈ భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, పిండాకూడు, యాసవకాలం మీద సలివేంద్రాలు, దీన్ని బట్టి వాడి ప్లేస్ ఏమన్నా మారుతుందేమో. మారదు. క్రైస్తవ జీవితం దేవుని కోసం ఒంటరిగానే. ఎవళ్ళ భక్తి వాళ్ళది, ఎవళ్ళకిచ్చిన రక్షణ వాళ్ళు భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఓ రోజు పాస్టర్ గారు ప్రభు రాకడ కోసం బాగా గట్టిగా చెప్పాడు. ఎంతగా చెప్పారంటే, ఆయన ఈరోజు సాయంకాలమే ప్రభు వచ్చేస్తారని చెప్పేశాడు. గట్టిగా పాయింట్లు తీసి ఇల్లాలి ఇంటికి వెళ్ళి భర్తకి చెప్పింది, ఏమండి మరి వాళ్ళ సాయంకాలం దేవుడు వచ్చేస్తే నీ సంగతి ఏంటి, నా మాట, మన ఇద్దరం అక్కడ అని ఏడుస్తుంది. మీకేమో భక్తి రంజన్ ఎక్కువ, వాడికేమో దెప్పి పడవడం ఎక్కువ, వాడికేమో సెటైర్లు ఎక్కువ. పాప మీ ఇల్లాలు వెళ్ళి ఏమండి నువ్వు రాకపోతే మన ఇద్దరం అక్కడ ఉన్నారు. వాడంటాడు, ఏమే ప్రభు వచ్చాడు అనుకో కాదండి వస్తాడంట. అదేలే వచ్చాడు, నువ్వు ఎగిరిపోతావు అంతేగా. అదేనండి, నువ్వు ఎగిరేటప్పుడు గమ్ముని నీ కొంగు పట్టుకుంటా, ఎందుకు కంగారు అడిపోతావు నువ్వు. చూసారా, ఈ భారీ కొంగు పట్టుకోనో లేకపోతే బుడ్డాన్ని కవిల్లో పెట్టుకుని వెళ్ళిపోయేది కాదు. అది ఎవళ్ళ వ్యక్తిత్వం వాళ్ళదే. నువ్వు ఒక్కడే వచ్చావా, మిగతా 9 ఎక్కడా? ఇద్దరు తిరగలు విసురుతున్నారు, ఇద్దరు ఎత్తబడ్డారండి లేదే, ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఇద్దరు ఎత్తబడ్డారా? భార్యాభర్త ఇద్దరు మనసు మీద పడుకొని ఉన్నారు, ఇద్దరు ఎత్తబడ్డారా? ఎవళ్ళ వ్యక్తిత్వం వాళ్ళదే. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు అదే చెప్తున్న, దేవుని కోసం మాత్రమే నేను ఇక్కడ రాసుకున్న కొన్ని. ఏంటమ్మా, ఏంటి బ్రదర్ ప్రార్థనకు రాలేదేంటి? రెడీ అయిన పాస్టర్ గారు మా ఆవిడని రమ్మంటే నాకు ఒంట్లో కొంచెం బలహీనంగా నేను రాలేనంది. ఏం చేస్తామని చెప్పు,
ఆవిడ రాకపోతే నువ్వు రావా? మన సినిమా అయితే మానేస్తావా? సినిమాకి రెండు టికెట్లు బుక్ చేసావు, భార్యకి ఆరోగ్యం బాగాలేదంది, మానేస్తావా సినిమా? కేసన్న గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు, అమ్మా బాప్తిసం పొందమ్మా, నువ్వు సభలు పెట్టాం కదా మారు మనసు పొంది బాప్తిసం పొందంటే, కేసన్న గారు మా ఆయన ఖతార్లో ఉన్నాడండి, ఓ రెండేళ్ళలో వస్తాడు, వచ్చాక ఇద్దరం దిగుదాం. ఆయన వచ్చాక ఆయన తీసుకుంటాడులేమ్మా, ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడారు కదా, తీసుకోపోయావా? ఇద్దరం కలిసి కేసన్న గారు అన్నారంట, నీకు భయంకరమైన కడుపు నొప్పి వచ్చేసింది, తల్లడిల్లిపోతున్నావు, అల్లాడిపోతున్నావు, 108కి ఫోన్ చేయమంటున్నావు, మీ తోటి కోడలు వచ్చి అక్క అక్క ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో, రెండేళ్ళు మీ ఆయన వస్తాడు కథ నుంచి అప్పుడు పోదాం హాస్పిటల్కి, ఓర్చుకోర్చుకుంటే ఏమంటావు? ఎగిస్తంతా ఒకటే విధం, ఆడు కతార్లో ఎక్కడ చేస్తే నాకెందుకు ఆ కత్తిరాడో, ఆ కతార్ వెళ్ళి గుట్టుగా ఉన్నాడో, ఎదో పనులు చేస్తున్నాడో, ఎక్కడ చేస్తే నాకెందుకు, ఎత్తండి నన్ను హాస్పిటల్కి అర్జెంట్, కడుపు పోయిన అంటారు, అవునా కాదా? ఇక కడుపు నొప్పి వస్తే ఏమో ఆడు ఎక్కడ చేస్తే నాకెందుకు, నన్ను ఎత్తండి మొదట అంటాం, బాప్తిసం పొందమంటే ఏమో ఇద్దరమే ఒకేసారి. ఇప్పుడు ఆ తొమ్మండు కూడా రాలేదు, వీడు యూదుడైతే పర్లే, సమరయుడు, అమ్మో ఆ పెద్దోళ్ళు అగ్రకులస్తులు లేకుండా నేను వెళ్తే నన్ను ఏమంటారో, అబ్బా ఊపుకుంటూ వచ్చాడు, వీడికి భక్తి ఎక్కువైపోయింది అంటారేమో, ఎందుకు వచ్చిన గొడవలేబ్బా, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని మానుకున్నాడా? నో, వాళ్ళు రాలేదని, వీళ్ళు రాలేదని, వీళ్ళు వస్తానని హ్యాండ్ ఇచ్చారు, వీళ్ళు వస్తానని లగ్గిచ్చారు, ఈ మాటలొద్దు. ఎవరు వచ్చినా రాకపోయినా ఏసే అడుగుతారు, ప్రభువును స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి ఒక్కడే వచ్చావా? మిగతా తొమ్మండుగురు ఎక్కడ? కొన్ని పాయింట్లు చెప్తాను. ఒకటి, ఒంటరి మార్గం, లోన్లీ పాత్, లోన్లీ పాత్. యోబు 23:10, యోబు 23:10, ఆహా, ఈ ఎగ్జామ్లో నా భార్య లేదు, నా పిల్లలు లేరు, ఈ పరీక్ష, ఈ శోధన నాకొక్కడికే. మరలా చదువుతారు, ఆయన నన్ను పరిశోధించిన తరువాత ఆయన నన్ను శుద్ధ స్వర్ణం వలె మారుస్తాను. ఏమండి యోబు గారు, ఈ పరీక్షలో మీ ఆవిడ లేదా? లేదు లేదు. పరీక్షలు ఎందుకు, పరీక్షలు ఎందుకు పెడతారు? హయ్యర్ స్టాండర్డ్కి ప్రమోట్ చేయడానికి. యెహోవా నీతిమంతులను, 11వ కీర్తనలో ఉంటుంది, యెహోవా నీతిమంతులను పరీక్షించును. ప్రశ్న వేస్తున్నాను, పరీక్షలు ఎవరికి? వాక్యంలోనే ఉంది కదా, యెహోవా నీతిమంతులను పరీక్షించును. చెప్పండి, పరీక్షలు ఎవరికి? అనీతిమంతులకి, అక్రమస్తులకి, మూర్ఖంగా మాట్లాడే యో భార్య లాంటి వాళ్ళకి, వాళ్ళకి పరీక్షలే లేవు. 73వ కీర్తనలో ఆశాపంటారు, అసలు వాళ్ళకి శోధనలు లేవు, పరీక్షలు లేవు, అనారోగ్యం లేదు, పుష్టిగా ఉన్నారు వాళ్ళు, పందుల్లాగా, సేమ్ పందుల్లాగా. నేనే దగ్గుతా ఒకడు ఉంటాడు పుష్టిగా పొట్ట పెంచుకొని నిగనిగ ఆడుతూ ఉంటారు, నన్ను ఉంటా ఉంటారు, పాస్టర్ గారు ఏంటి పాడైపోయారు, పాడైపోయారంటే చెడిపోయాను నేను, అంటే మన భాష పాడైపోయారంటే ఆరోగ్యం, పాడైపోయారంటే మామూలు తిరుగుడండి,
మామూలు తిరుగుడా, రాత్రి మగలు ఎవరికి దొరకకుండా తిరుగుతుంటేనే పట్టుకుంటున్నారు నన్ను. డేట్లో 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 నాయన ఏప్రిల్ మే 60 రోజులు, ఇప్పటికీ 60 పెళ్ళిళ్ళు కన్ఫామ్ అయినాయి. 60 రోజుల్లో 60 పెళ్ళిళ్ళు అంటే ప్రస్తుతం, మరి 10 రోజులు ఇంకో 10 పాతికి వస్తాయి. ఏప్రిల్ మే 60 రోజులు 400 మంది పాస్టర్లు పేపర్లు ఇచ్చినారు సభలు పెట్టమని. ఎక్కడ పెట్టేది? పాడైపోయారండి పాస్టర్ గారు అంటే పాడైపోరా మరి? ప్రతి చోట సత్యాన్నం పెడితే పాడైపోనా? సాయంకాలం 6 వంట చేసుకోవడానికి వచ్చుకుంటున్నారు, రాత్రి 1 అన్నం పెట్టంటే సద్దన్నం పెడుతున్నారు. పాడైపోమా మరి? ఇంకందుకు గౌరవంగా రాత్రులు భోంచేయట్లేదని బయలుదేరొచ్చి ఉదయం 6 వచ్చి కూర్చు పాలు దాయి పడుకుంటున్నా 4-5 నుంచి. పరీక్షలు ఎవరికి? నీతిమంతులకే. కొంతమంది ఉంటారు మహాగమ్మత్తులు, బాబు ఏం చదువుకున్నాం, 10th డిస్కంటిన్యూ పాస్టర్ గారు. డిస్కంటిన్యూ అంటే అర్థం ఏంటి? అదే పెద్ద గౌరవం, అదొక స్టేటస్ అన్నట్లు చెప్తున్నా, అదొక స్టేటస్ అన్నట్లుగా. ఎవడైనా మీకు డిస్కంటిన్యూ అంటే వెంటనే అర్థం చేసుకోండి, ఇటు పల్టి కొట్టి ఎదవని. పరీక్ష రాస్తే ఎటు పల్టి కొడతాను అనుకున్నవాడు పరీక్ష రాయడు. అమ్మా ఏం చదువుకున్నావు? ఎంటర్ డిస్కంటిన్యూ పాస్ట్. డిస్కంటిన్యూ అంటే తప్పుద్దని పిల్ల. పరీక్షలు ఎవరికి? యహోవా నీతిమంతులను. యోబు భార్యకి ఏ పరీక్ష లేదు, ఎందుకంటే వాడు సాతాను గారితో కలిసిపోయింది. కొన్ని సందర్భాల్లో పరీక్షలు మనకి లోన్లీ పాత్. నేను వెళ్ళే మార్గం నా దేవునికి, ఈ మార్గంలో నా భార్య రానంటుంది, ఈ మార్గంలో నా పిల్లలు రానంటున్నారు, ఈ మార్గంలో నా ఫ్రెండ్స్ రానంటున్నారు. ఎవరొచ్చినా రాకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా మనం వెళ్ళాల్సిందే, పరీక్షకి అటెండ్ అవ్వాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఒక్కడే వచ్చావు బాబు, ఒక్కడే వచ్చావా? రోమీలకు రాసిన పత్రిక 12:15 Roma 12:15 సంతోషించే వాళ్ళతో మీరు ఒక్క మనస్సు ఏడ్చే వాళ్ళతో ఏడవండి, సంతోషించే వాళ్ళతో సంతోషించండి. ఒక్క మనస్సు కలిగి తలలు పైకెత్త. భర్తకి రోగం వచ్చి ఒళ్ళంతా రోగాల పొట్టగా మారిపోయి బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని చిల్లపెంకు తీసుకొని గోక్కుంటూ కూర్చుంటే భార్య ప్రక్కన కూర్చొని ఏం చెప్పాలి? అండి ఏం కాదులేండి, ప్రార్థన చేస్తాను, ఇవి ప్రార్థన చేసిన కొబ్బరి నుండి రాస్తాను లేండి అని అనాలనా? అనాలనా లేదా? ఏ మీరు అనరా? పక్కన కూర్చొని ఇంకెంతకాలం యథార్థతను విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి చావరా సావు, ఎందుకంటే నేను నిన్ను తిట్టి తిట్టి నేను ఎటు నరకానికి వెళ్తా, నువ్వు రావు నరకానికి. అందుకని దేవుణ్ణి దూషించేవనుకో, నువ్వు కూడా నరకానికి వస్తావు, మన ఇద్దరం అక్కడ ఉండొచ్చు. సొప్పనాది మనిషి. ఒకసారి ఏసన్న గారు కలకత్తాలో సేవ చేస్తున్నారట, 69వ సంవత్సరం అనుకుంటే నుంచి 50 అక్కడ ఒక పల్లెటూరులో విశ్వాసులు ఉన్నారట. ఒకరోజు వాళ్ళ పెద్ద పాస్టర్ గారు ఏసన్న గారు, అప్పుడు ఏసన్న గారికి సరిగ్గా 18-19 వయసు, వాళ్ళ పెద్ద పాస్టర్ గారు ఏసన్న గారు ఆ గ్రామంలోకి వెళుతున్నారంట. ఒక ఆవిడ
వాళ్ళ భర్త సమాధి దగ్గర కూర్చొని భర్త సమాధిని విసురుతా ఉందంటారు. భర్త సమాధిని శుభ్రంగా పేడతో అలుకున్నారట ఈవిడ చూస్తాం. వెంటనే యేసన్న గారు స్థానికుడితో అన్నారట, బాబు ఏంటున్నాయా, ఈ దేవుడు ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో ఈ ప్రేమలు అనురాగాలు మమకారాలు ఏంటో, ఈ దేవుడు భర్త మీద ఎంత ప్రేమ ఉన్నట్టుంది ఆవిడ, గుండె కరిగిపోతుంది నాకు అన్నాడంట పెద్ద ఆయన. స్థానికంగా ఉన్న ఆయన అంటాడంట, ఓవరుగా పోమాకండి మీరు, ఏంటి ఓవరుగా పోయేది, ఆ మనిషికి ఆ భర్త మీద ప్రేమ లేదు దోమ లేదండి. అరే ఒరి కళ్ళలోకి ఒరి ఒక సమాధి దగ్గర కూర్చొని ఆ భర్త కిట్టు ఇసురుతావు అంటే ప్రేమ లేదు అని కనిపించిన కషాయుడా, ఏమండి చెప్పింది వినండి, మా కులంలో ఓ సాంప్రదాయం ఉంది, మా కులంలో పద్ధతి ఉంది, భర్త చనిపోయాక భర్త సమాధిని శుభ్రంగా అలకాలి, అలికిన అలికిడి ఆరిపోయేంత వరకు ఇంకెవరిని చేసుకోకూడదు పెళ్ళి. అర్థమైందా? ఇది వారం బట్టే తట్టుంది అలికి ఆరేసరి, కానీ ఈ మనిషి 24 నైవ్ ఈ ఫ్యాన్ తీసుకెళ్ళి పెట్టాల అక్కడ. ప్రిలారా, భర్త రోగిష్ఠుడై ఇబ్బందుల మధ్యలో బాధల్లో ఉంటే ప్రక్క నుండి భర్తని ఓదార్చాలండి. భార్యలు ఓదార్చాలని నేను అన్ను 99.9 భార్య అంటేనే ఆడపిల్ల అంటేనే ప్రేమని పునికి పుచ్చుకుందే ఆడపిల్ల, మీకుంటుంది ప్రేమ. భర్తల సంగతి చెప్తా, మీ సొంత శరీరాలను ప్రేమించమని ప్రేమించినట్లు నీ భార్యని ప్రేమించమని వాక్యంలో రాయబడి ఉందా? భార్యకి ఏదైనా ఇబ్బంది వస్తే బాధ వస్తే కనీసం ఆవిడ బాధల్లో ఆవిడ దుఃఖంలో పాలు పంచుకుంటారా? ఏక మనస్సులో ఉంటా సావే సావు సావు గొడ్డు పోద్దాన్ని కాపురం చేయలేక స్థాతున్నారు, ఇంకోటి రెడీగా ఉంది, మా అమ్మ నాన్న రెడీ చేసి పెట్టున్నారు, మీ అమ్మ నాన్న కూడా ఎవరినో లేపుకెళ్ళినట్టున్నారా? ఎందుకంటే వాళ్ళకి ఆ బుద్ధి ఉంది కనుక నీకు కూడా చేస్తామంటున్నారు. మీకు అబ్రహాము శారమ్మలకు పిల్లలు లేకపోతే శారమ్మ హాగర్ని పంపించింది అబ్రహాం దగ్గరికి, ఇస్సాకు రిబకాకి పిల్లలు లేకపోతే అబ్రహాం ఏం నేర్పించాడు తెలుసా, కొడుక్కి నాకులాగా తప్పుడు పని చేయొద్దురా నువ్వు, ప్రార్థన చేయి నాయన, ప్రార్థన చేయి నాయన కొడుక ఇస్సాక. బైబిల్లో చూస్తారు ఆమె నిమిత్తం ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడట. ఆమె ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఏక మనస్సు. సతీష్ కుమార్ గారు వారి మ్యాగజైన్లో చదివిన మాట నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను, లెట్ మీ రిపీట్. జపాన్లో జరిగిన సంగతి, అక్కడ ఎక్కువ భూకంపాలు వస్తుంటాయి, వాళ్ళు చెక్కలతో కట్టుకుంటారు ఇండ్లన్నీ చెక్కలతో ఇల్లాలు. ఓ రోజున పండగ పూట కొరకు 2-3 రోజుల ముందు బీరువ కొంచెం జరిపి చీపురుతో బూజు దులుపుతామని చూస్తే బీరువ వెనక ఒక బల్లి ఉంది, తెల్లగా దుబ్బ దుబ్బదునట్టు దుబ్బది. ఈ ఎప్పుడైతే ఈవిడ బీరువా జరిపి గిలగిలగిల కొట్టుకుంటాడు ఈ మనిషి ఎగిరి ఆ సోఫాలో పడింది. బల్లి అంటే భయం ఆ మనిషికి, ఎందుకు భయపడతారు నాకు తెలియదు. బల్లి అంటే నాకు కూడా భయమే, అంటే అదేదో చేస్తుంది కదా, ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది ఆ బల్లి ఉంటే. బాత్రూంలో బల్లి ఉంటే నేను 2 రోజులైనా స్నానం మానేస్తాను, కానీ బల్లి వెళ్ళేంతవరకు వెళ్ళాం చిరాకు. ఇక ఆవిడ కూర్చుంది, అది ఎంతకీ వెళ్ళట్లే, నిదానంగా చీపురుతో తీద్దామంటే గిలగిలగిలగిలు కొట్టుకుంటుంది వెళ్ళట్లే. ఇది దూరం నుంచి ఒక గుడ్డు ఉంటే కూడా అయినా వెళ్ళట్లే. వమ్మ ఆగిపోతుంది, భర్త వస్తాడు కాసేపు కూర్చుంది, ఆవిడ కూర్చుంది, భర్త రాగానే చేయండి అది బల్లి ఉంది అక్కడ తరువు నేను శుభ్రం చేస్తుంటే
భర్తలతో గిలగిలగిలగిలగిల కొట్టుకుంటుంది కానీ కదలట్లే. భర్త భార్య ఏమిటది అక్కడ నుంచి కదలట్లేదు. దగ్గరికి వచ్చి కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బల్లి కాల్లో ఒక మేకు దిగున్నది. మేకు మేకు ఎక్కడదా మేకు? ఒక 3-4 నెలల క్రితం ఆ ప్రక్క గదిలో ఏదో క్యాలెండర్ పెడదామని ఒక మేకు కొట్టారు. ఆ చెక్కలోంచి ఆ టైంలో ఈ బల్లి అక్కడ ఉన్నట్టుంది. ఈ బల్లి కాల్లోకి దిగి ఈ బీరువా మీదకి ఎక్కిపోయింది ఆ మేకు. ఈ బల్లి అక్కడే ఉండిపోయింది. సరే వీళ్ళు దాన్ని తరిమేద్దాం అనుకున్నారు కానీ భార్యాభర్త ఆలోచించారు. ఏమే 3 నెలల క్రితం మనం గదిలో మేకు కొట్టింది ఆ పక్క గదిలో. ఆ చెక్కల్లో నుంచి ఈ బల్లి కాల్లో నుంచి ఈ బీరువా గుచ్చుకుంది. కానీ ఈ బల్లి సన్న పడిపోయి చచ్చిపోవాలి ఎప్పుడో. పుష్టిగా ఉంది బల్లి. ఇది ఆడబల్లె మగబల్లె? సరే దీనికి ఆహారం ఎవరు పెడుతున్నారు? వీళ్ళు పెద్ద సైంటిస్ట్ వీళ్ళిద్దరు. ఇక తిండి తిప్పట్లు మాని సోఫాలో కూర్చున్నారు. ఇక తనే చూస్తున్నారు. అండి మీరు నమ్మరు కానీ సతీష్ కుమార్ గారు ఎంత చక్క రాశారు ఆ మాట. ప్రతి గంట గంటన్నరకు ఒకసారి ఒక బల్లి వస్తుందంట. దానికి ఏదో తీసుకొచ్చి దానికి శుభ్రంగా పెట్టి కాసేపు దాంతో ఉండి మళ్ళీ వెళ్తుందంట. ప్రతి గంటన్నరకు ఒకసారి ఆ బల్లి వస్తుందంట. దానికి ఏదో ఒకటి పెట్టి వెళుతుందంట. ఆయన అంటారు అది మగ ఆడ అనేది కాదు. నోరు లేని చిన్న జీవాలే భార్యాభర్తలు అంత అనురాగంతో ఉంటాయి. జీవాలు మనిషికి మనస్సు లేదా? భార్యాభర్తలకు మనస్సు లేదా? యోబు అంత అల్లాడిపోతూ ఉంటే భార్య దగ్గర కూర్చొని ధైర్యపరచాల్సింది పోయినాయి. భార్యల సంగతి భర్త సంగతి చెప్తున్నా. ఆడవాళ్ళు ఇంట్లో కష్టపడి పనిచేసి నానా బాధలు పడి సోదరుల మధ్యలో సాధించే వాళ్ళ మధ్యలో భయంకరంగా మాట్లాడే వాళ్ళ మధ్యలో అంత చేస్తా ఉంటే ఎలా ఏక మనసు లేకపోవడం ఎలా? ఎందుకే యోబంటారు? ఇది నా వ్యక్తిగత మార్గం, నేను వెళ్ళే మార్గం నా దేవునికి. నా మార్గంలో నా భార్య రానంటుంది, నా మార్గంలో నా పిల్లలు కూతురు రానంటుంది. లేవి వాళ్ళ సంగతి నాకు అనవసరం. అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఒంటరిగా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ మీకు విచిత్రం ఏంటంటే ఈ ఒంటరి పయనంలో ఒంటరి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇస్రాయేలీలు 100,000 కాల్బలం ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి బిలాం అంటారు ఒంటిగా ఒంటిగా. మన దైనందిన జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మన దేవుడే మనకు తోడై ఉంటారు. చదువుతారు మాట యోబు 42:11. యోబు కొన్ని సందర్భాల్లో ఒంటరిగా తన జీవితాన్ని వెళ్ళబుచ్చిన ముగింపు ఎంత మహిమకరంగా మార్చబడిందో చూడండి. 42:11. అరే అనారోగ్యంతో బాధపడేటప్పుడు ఎక్కడికి వెళ్ళారా మీరు అన్నదమ్ముళ్ళు? ఎక్కడికి వెళ్ళారు అక్క మీరు? చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారా మీరు? ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, అక్క తమ్ముడా, రే ఎక్కడికి వెళ్ళారా మీరు? ఒరే మొదటి తిండి చూడండి గమ్మత్తు ఎట్లుంటుందో. రావడం దిట్టంగా తిన్నారు. ఈ యోబు భార్య ఆడవాళ్ళు మరోలా భావించుకొని ఏవే కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టా. చా నీ దగ్గరకు వస్తేనే నీ శ్వాస నాకు సాపరమితం. భార్య మంచినీళ్ళు అడిగితే ఇవ్వట్లేదని పని మనిషి ఉంది అక్కడ మంగమ్మ. మంగ మళ్ళీ ఈ పిక్కడ ఎవరైనా మంగమ్మ ఉందేమో తల్లే
లైవ్లో ఎవరైనా మంగమ్మ చూస్తున్నారేమో. ఇందాక వచ్చేటప్పుడు నేను డిబేట్ చూసా, మంగమ్మ ఎల్లమ్మ అంటే అది పెద్ద గొడవ అవుతుంది. మంగ కూర్చుని మంచినీళ్ళు ఇవ్వ, ఏ పందిలాగున్నావు, దిట్టంగా ఉన్నావు, ఏ తెచ్చుకు తాగలేవా? యో పరిస్థితి ఇది. ఒకప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఈ మనిషి దిట్టంగా బిర్యానీ చేసి పెట్టింది. ఎప్పుడు పందుల్లాగా తినే రాగానే పడ, అయ్యా ఒరే యోబా, ఒరే యోబా తమ్ముడా, ఒరే యోబుగా, ఒరే గజోబుగా, గజోబుగా, గజోబా అని రాగానే ఆడవాలి. రాగానే ఏడుపులు లేవు, పొడబెబ్బలు లేవు, ఏవీ లేవు. రాగానే వదిన ఏం చేసా, దంబీరని చేస్తున్నాయా అంతేనా? ఈ ఆవిడ ఏంటన్నా అన్నా ఫనన్నా పెరుగులో పెడతారు వాడ ఏంటిది ఆవిడేనా? ఆవిడ లేదా చేశా, మటన్ బిర్యానీ చేశా, అబ్రహం చేశా, శుభ్రంగా తిని ఒక నిద్రపోయి లేచి ఈవినింగ్ 4 o'clock రండి రండి అందరూ రండి, కచ్చిపులు తెచ్చుకోండి. ఒరే యోబా, యోబా, ఒరే యో ఏంట్రా, ఏం అర్థం ఉందా అసలు? అసలు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారక్క? అన్న తమ్ముడా అన్న మీరు ఎక్కడికి వెళ్ళారా యోబుకి ఆరోగ్యం బాగాలేనప్పుడు? ఏడ్చి ఎందుకు? అప్పుడు ఆల్రెడీ ఆయన సంతోషంగా ఉన్నాడు, మరలా ఎందుకు పుండుకి వెళ్ళకడం? ఓదార్చి నాకు అర్థం కాదు. ఏంటో తెలుసా, ఇప్పుడు ఒక వ్యక్తి వ్యాపారంలో నష్టపోయినాడండి. ఈరోజు మహార్దశలో ఉన్న వ్యక్తి మరుసటి రోజుకు దుర్దశలోకి వెళ్ళిపోయాడు. మనకు తెలిసిందనుకో, తిన్నగెళ్ళి పలకరించి అనా ఏంటి వ్యాపారంలో వచ్చిన సమస్య వచ్చింది అవునండి, అనుకోలేదు నేను అలాగంటే సరే ఒక పని చేయండి మా దగ్గర పెద్దగా లేవు కానీ ఈ 10,000 ఉంచండి కొంచెం, అది ఇబ్బందుల్లో దివాలా తీసే టైంలో ఉంటే 10,000 ఇస్తే అతను ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం. ఇప్పుడు యోబుకి దేవుడు 2 రెట్లుగా ఇచ్చేసాడు. అప్పుడొచ్చి ఒక్కొక్క వరహం ఒక్కొక్క. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళు ఇచ్చుండ్రు ఏమో వరహాలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇచ్చుంటారు. ఎందుకు, యోబుకి ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు. యోబుకి 4 అక్కరు 3 చెల్లెళ్ళు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కూతురు ఉన్నట్టున్నాయి. యోబు ఆస్తి మొత్తం దొబ్బేద్దామని ఒక్కొక్క ఉంగరం ఇచ్చారు అప్పుడు యోబు. ఎందుకండి నాకు అర్థం కాదు, వ్యాపారంలో నష్టంలో ఉన్నప్పుడు కదా ఇవ్వాలి. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి మార్గాల్లో వెళుతూ ఉంటాం. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే, ఈ ఒంటరి పడాలి నీవే, నారే నారే గట్టిగా సియోనే నా ధ్యానము యేసయ్యా, ఎఫ్ షార్ప్ మైనర్ నిరీక్షణ సెకండ్ పాయింట్, ఒంటరిగా స్తుతించడం, లోన్లీ ప్రైజింగ్. మొదట చెప్పాను లోన్లీ పాత్, రెండు
లోన్లీ ప్రైజింగ్, ఒంటరిగా స్తుతించడం. సమూయేలు 2వ గ్రంథం 6 2వ గ్రంథం 6:12-16, 20, 21, 22 తెలుసు మనకు. ఒరే ఒబ్బాబ్బాబ్బాబ్బా అంటారంటే ఓకే, తలలు పైకెత్తని. ఒకసారి 3 నెలల క్రితం మందస్సును తీసుకొద్దామని యాజకుల దగ్గరికి వెళ్ళి అడగాలి, అంటే మందస్సు 20 ఏళ్ల పాటు అక్కడ ఉండిపోయింది అనాథగా, దావీదు పట్టణాన్ని తీసుకొస్తాం, యాజకులారా మందస్సాన్ని మోసే క్రమము పద్ధతి ఏమన్నా ఉంటే చెప్తారా అని అడగాలి. ఈ దావీదు అన్ని విషయాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి విచారం చేస్తూ ఉండేవారు. ఈ మందస్సం విషయంలో మాత్రం యాజకుల దగ్గరికి వెళ్ళి విచారం చేయకుండా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు, కొత్త ఎడ్ల బండి, ఎప్పుడు కాడి మొయ్యని ఎడ్లని కట్టేద్దామని. జరిగిన అనర్థం, చిన్న అనర్థం జరిగింది, మందస్సం పడిపోబోయింది. ఎడ్లకి కాలు జారితే, వినండి, ఇక ఎడ్లకి కాలు జారుతుంటే ఎద్దల బండి నడిపేవాడు ఏం చేయాలి, అనాలి. వీడు ఎడ్లని కంట్రోల్ చేయకుండా మందస్సాన్ని పట్టుకున్నాడు. తాను చేసిన పనిని బట్టి వీడు చచ్చాడు. ఏం చేశాడు వీడు? మందస్సాన్ని పట్టుకున్నారని మీరు చెప్తారు, కాదు. వీడు చేసిన తప్పు ఏంటంటే మందస్సాన్ని ఎలా మోయాలో క్రమము ఇతనికి తెలుసు. తెలిసి తెలిసి ఎడ్ల బండి మీద పెడుతుంటే దావీదుతో చెప్పాలి, అంటే మీరు రాజైతే అవ్వచ్చు సార్, మందస్సాన్ని ఎడ్ల బండి మీద పెట్టకూడదు సార్, యాజకులు భుజాల మీద మొయ్యాలి. తెలిసిన సత్యాన్ని ఎదటి వాళ్ళకి చెప్పలేదు ఇతను, చచ్చాడు. దావీదు భయపడిపోయి రోడ్డు ప్రక్కనే పేదవాడు ఉంటే ఈ మందస్సాన్ని ఆడింట్లో పెట్టి వెళ్ళిపోయాడు. 3 నెలల్లో ఒబేదెదోముని, అతని కుటుంబాన్ని, అతని సొత్తుని, అతని వ్యాపారాన్ని, అతనికి కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించిన సంగతి దావీదుకు వినబడిందట. వెంటనే దావీదు వచ్చి మందస్సాన్ని తీసుకుని బయలుదేరాడు. 20, 21, 22 అన్నా, ఈ ఆడవాళ్ళతో గెలవలేమన్నా. సరే, నేను ఇక్కడ ఇక్కడ మాట చెప్తా, 16 అనుకుంటాను, చదవండి. శక్తి కొలది యెహోవా మందస్సము దావీదు పురమునకు రాగా, దావీదు ఎలా నాట్యమాడారట, తన పై పంచ పై వస్త్రం తొలగిపోయేది కూడా తెలియలేదట. నా భార్య స్తుతించట్లేదు, తిని మానేశాడా? ఇప్పుడు మనం పాటలు పాడుతూ ఉంటాం, పెట్టరా F-2. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం, నీతో నా అనుబంధం
మాధుర్యమే నా యేసయ్యా, కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా, నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధన నీకే. స్తుతి ఆరాధన సేవించద నిన్నే, పాడాలి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, పాడు ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, సేవించద నిన్నే నా యేసయ్యా, సేవించద నిన్నే నా యేసయ్యా, ఆరాధన నీకే నాయే, స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఎందుకు పాడానంటే, నేను ఎందుకు నిసాలు చెప్పించానంటే, ఇప్పుడు నేను పాట పాడేటప్పుడు, చప్పట్లు కొట్టమన్నప్పుడు, హల్లెలు చెప్పన్నప్పుడు మీ పక్కన వాళ్ళు చెప్పారా లేదా? మీ ప్రక్కన ఉన్న మనిషికి సాతాను గాడు గమ్టికి కేసి ఉంటాడు నోటికి. ఆ మనిషి నోట్లో మట్టి ఉంటుందో ఏముంటుందో తెలియదు. ఆ సూపు చూస్తుంటేనే ప్రభు సన్ని సంతోష పాడరు. ఆ మనిషి పాడట్లేదు నువ్వు కూడా ఉంటేలాగా? నీ పక్కనోడు పాడలేదనుకో, అది గుణం తగిలింది. మీరు పాడకపోతే ఎలాగా? దావీదు భార్య స్తుతించట్లేదని దావీదు మానేశాడా? యేసయ్య అడుగుతారు, మిగతా తొమ్మండుగురెక్కడా, మిగతా తొమ్మండుగురెక్కడా, నీకొక్కడికి వచ్చిందంటారా ఉద్యోగం? వాళ్ళ సంగతి నాకు అనవసరమండి. దేవుని మహింపరచడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను ఒక్కడినే వచ్చాను. ఇది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలి. మనవాళ్ళకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, పక్కన వాళ్ళు పాడకపోతే వీళ్ళు పాడరు. ప్రార్థన చేస్తూ ఉంటామా, ప్రక్కన వాళ్ళు చేయలేదనుకో, అమ్మో నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన వింటున్నట్టున్నాడేనా? ఇంకెందుకు ప్రార్థన పెట్టుకునే ప్రయోజనం ఏముంది? వింటే ఏమవుద్ది? కట్టుకున్న భార్య అంటుంది, వ్యర్థుడొకడు నాట్యమాడినట్లు నాట్యమాడుతున్నావు. వ్యర్థుడ నీచుడ పర్లేదు మీ కాదు పర్లే. నేను నా పలుకుబడి కోసం, ఇతరుల యొక్క అట్రాక్షన్ నా మీదకి రావాలనో నేను డ్యాన్స్ చేయలా. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను రాజుగా చేసాడే ఆ దేవుని నిబంధన మందస్సం ఎదుట నేను నాట్యమాడాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, గుడారాల పండుగల్లో కూడా చెప్పా, చెన్నైలో రికార్డింగ్కి వెళుతున్నాం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏమిటో కనుక్కోమన్నారు. హారో వేళానికి ఎక్కడికి వెళ్ళి ఎన్నంగా ఎన్నా ఇచ్చి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అడిగారు. వాళ్ళు ఒక్కొక్కడు వాడి పంచులు ఊడిపోతున్నాయి, షెడ్డీలు ఊడిపోతున్నాయి, ఫుల్ లోడ్లో ఉన్నాడు, ఒకడు గుర్తుపట్టలేకపోతున్నాం, రంగులు గింగులు టపాకాయలు, అబ్బో వాడు దద్దెనక్కడి దద్దెనక్కడి దద్దని అర దెబ్బలు కొడుతున్నారు, కుమ్మేస్తున్నారు వాళ్ళు. ఏమైందిరే మీకు, అంగే పారు పా, అంగే పారు పారు, అంగే పారు, తలైవా అంగే పారు. ఏంట్రా పారేది రే, ఏంట్రా పారేది, అంగే పారు పా, తలైవా పా, అంగే పారు పారు. ఏం భారమంటున్నారు అని చూస్తే, అక్కడ ఒకడు ట్రాక్టర్లో కూర్చోబెట్టి, వాడు సచ్చినోడు, సచ్చినోడు మామూలు పాడి మీద పడుకోబెడతారుగా, వాళ్ళు ఏం చేశారు, పాడి మీద అన్ని కూర్చోబెట్టి ట్రాక్టర్ మీద కట్టేశారు ఆడికి తల. ఇక్కడ వాడికి కిల్లి అంటే ఇష్టం అంట, సచ్చినోడికి, సచ్చినోడు వాడికి కిల్లి అంటే ఇష్టం అంట. వీళ్ళు ఏం చేశారు, ఒక కిల్లి ఒకటి పెట్టాడు నోట్లో, గుడ్లు పెట్టాడు. ఆ ట్రాక్టర్ వెళ్తూ ఉంటా, చచ్చినావు
ఒరే వాడు చచ్చాడా బతికాడా చచ్చురాడే అంకె పారు పా తల ఏమంట వాడు చచ్చినోడు ముందు వీళ్ళు డ్యాన్స్ ఆడుతుంటే వాళ్ళకి అన్నీ ఊడిపోతుంది. ఏసన్ గారి దగ్గర ఒక అన్న వాడెవడు చచ్చాడంట ఎవడరా చచ్చింది వాడు చచ్చాడా మంత్రి రావాడు వాడు కార్పొరేటర్ కూర్చొని ఉన్నాడు కదా వాడు చచ్చాడు అంటున్నవాడు ఇది కిళ్ళి తింటున్నట్టు తినట్లే వాడు నోట్లో పెట్టారు కిళ్ళిని ఆడికి. అప్పుడు ఏసన్న గారు అన్నారు రే సచ్చినోడు శవం ముందే వాళ్ళు అంతగా నాట్యం ఆడుతూ ఉంటే మన ఏసయ్య మన ఏసయ్య సజీవుడవైనా అది మీ పక్కన సచ్చింది ఎత్తిన ఎత్తపడి మీరు ఎత్తాల సజీవుడవైనా ఏసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి ఆరాధించదు నిన్నే ఆనంద ధ్వనులతో హల్లెలూయా. అలవాటు చేసుకోండి ఆరాధనకు వచ్చినా ఇంట్లో ప్రార్థన చేసినా మీ ప్రక్కనున్న వాళ్ళు పాడినా పాడకపోయినా మనం పాడాలి. ప్రక్కనున్న వాళ్ళు ప్రార్థన చేసినా చేయకపోయినా మనం చేయాలి. పౌలు శీల వాళ్ళిద్దరి చేతులకి బొండకోయలు బిగించేశారు. మధ్యరాత్రి వాళ్ళిద్దరు దేవునిని స్తుతిస్తుంటే ఖైదీలందరూ ఆలకిస్తున్నారు. వీళ్ళిద్దరే పాట పాడింది వీళ్ళిద్దరి సంఖ్యలతో పాటు అందరి బంధకాలు ఓడిపోయాను. కొట్టేదేది గట్టి కొట్టి మీ పక్కన వాళ్ళు కొట్టినా కొట్టవు నువ్వు కొట్టేయి నీకు ఉద్రేకం వచ్చింది కొట్టేయి నీకు ఉత్సాహం వచ్చినప్పుడు కొట్టేయడమే మనమే కదా. అది ఒకవేళ శీల పాడకపోయినా పౌలు పాడేవారే పౌలు పాడకపోయినా శీల పాడేవారే మిగతా వాళ్ళందరూ పాడకపోయే రే ఖైదీలారా మీ సేవుల్లో తుప్పు పోయా రేవే పాడా మరి రాదన్నా మరి మీకే పాటలు వచ్చు సినిమా పాటలు వచ్చండి. కొంతమంది ఉంటారు పాట పాడేటప్పుడు రాలేదనుకోండి కలిపి ప్రయత్నిస్తామని కూని రాగాలి కూడా తీరు మనకు రాదు మూసుకొని కూర్చుంటాం. ప్రయత్నిస్తే తప్పు లేదు ఫలితం రాకపోతే ముప్పు. ట్రై చేయాలి ప్రయత్నించాలి నాకు రాదు అనుకోవడం కంటే ప్రయత్నించాలి. నేను ఒకప్పుడు పాటలు పాడేవాడినా 2000 వరకు నేను అస్సలు పాటలు పాడే 1997 సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళి రేసన్ గారు సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్తూ మా కుటుంబంలో అందరూ నోటితో పాడతారు నేను మాత్రం వేళతో పాడతాను నాకు పాటలు పాడడం రాదు నేను పాడలేనని చెప్పి రేసన్ గారు చాలా బాధపడిపోయారట మనసులో పెట్టుకుని బాధపడ్డారు. ఆ తర్వాత అదే 97 రేసన్ గారు మేరెక్క వెళ్ళి ఇస్రాయల్ దేశం వెళితే యేసు ప్రభు సమాధి దగ్గర ఆదివారం ఆరాధన జరుగుతుందట. ఒక అతను కీబోర్డ్ పెట్టుకొని మైక్ పెట్టుకొని చక్కగా వర్షిప్ చేస్తుంటే అక్కడ చెప్పారంట మేరక్కి అమ్మ వాడు సౌత్ ఆఫ్రికా లేట చెప్పాడమ్మా సాక్షి నాకు చాలా బాధ వేసిందమ్మా వాడి కోసం బాగా ప్రార్థన చేయాలి కీబోర్డ్ వాయిస్తూ వాడు చక్కగా పాటలు పాడాలి నాకు చాలా బాధ వేసింది వాడు పాడననేసరికి అందరం పాడుతున్నాం పాటలు వాడు అక్కడే అసలు పాడట్లేదు ఎంత పాడమన్నా పాడట్లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండేది కదా పిచ్చివాళ్ళందరినీ స్టేజ్ మీద ఎక్కించి పాడిస్తూ ఉండేవాడిని నేను డెవలప్ అవుదాం నా కీబోర్డ్ పర్ఫెక్షన్ కోసం పిచ్చివాడిని ఇచ్చేవాడిని అందరిని ఎక్కించి పాడిస్తూ ఉండేవాళ్ళం. సమయం వచ్చింది నేను దేని కొరకు ఆశపడ్డవాడిని కాదు టైం వచ్చింది 2000 మిలీనియం అప్పుడు ఫ్రెడన్కి ఆరోగ్యం బాగలేక మరణ పడకలో ఉన్నప్పుడు అబ్రహాం దేవుడు పాట యేసన్న గారు పాడమన్నారు అప్పుడు నేను పాడనన్నాను నేను పాడనండి
అయితే అప్పటికి ఒక 3 సంవత్సరాలు 97లో రమేష్ విజయవాడలో ఉన్న రమేష్ పాస్టర్ అప్పుడే సేవకొచ్చి అంత క్రితం స్వరూప్ ఉండేవాడు. స్వరూప్ తబలా వాయిస్తూ పాట పాడుతుండేవాడు. వాడు తబలా అంటుంటే నేను కీబోర్డ్ ఇట్టుండేవాడిని. ఏసన్న గారు ఇక్కడ ఉండేవాడు. నేను కీబోర్డ్ వాయిస్తూ ఏసన్న గారిని చూసేవాడిని, స్వరూప్ని చూసిన పాడేవాడు. ఆ తర్వాత రమేష్ వచ్చిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. రమేష్ తబలా దగ్గర మైకి పెట్టుకుని పాడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉండేదో. అరే చిన్నపిల్లోడు చాలా చక్క పాడుతున్నారే, నేను కూడా పాడితే బాగుండు ఒక ఇన్స్పిరేషన్. నేను పాటలు పాడుతున్నానంటే రమేషే నాకు ఇన్స్పిరేషన్. రమేష్ను చూసి 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 నేను కూడా పాడాలన్న ఒక ఉత్సాహం వచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో ఒక సామెత ఒకటి ఉంది, అంజూరపు చెట్లున్న తోటలో అది పెట్టుంటారు. ఫలించే అంజూరపు చెట్టుని చూసి ఫలించని అంజూరపు చెట్టు ఫలిస్తుందట. ఎక్కడైనా ఒక అంజూరపు చెట్టు ఫలించట్లేదు అనుకోండి, దాన్ని తీసుకొచ్చి బాగా ఫలిస్తున్న అంజూరపు చెట్టు ఎదురుగా నాటుతారట. సైంటిఫిక్ ప్రూఫ్ ఇది ఇస్రాయల్ దేశంలో, సైంటిస్టులు కనుగొన్నది. నేను అస్సలు పాడేవాడిని కాదు. రమేష్ను చూసి 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 నిదానంగా పాటలు నేర్చుకున్నాను. ఇంక ఈరోజు మీకు తెలియంది ఏముంది? నేను ఆశపడింది కాదు, నేను అవసరపడింది కాదు. దానికోసం అని ఏమీ చేయలే. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు డిసెంబర్ నెలలోనే మనుషులను చల్లటి నీళ్ళు తాగేస్తారు కదా, మీకేమవుతుందా అంటే, ఎందుకు అన్నా అంటే మీరు సింగర్లు కదా అంటే, సింగర్లకు ఏమన్నా అవుద్దేమో అంటే నాకేం కాదన్నా అంటే మీరు సింగర్ కాదా అన్నాడు. ఎవడో చెప్పింది, ఎవడు చెప్పింది నేను సింగర్ అని? ఏదో నా దేవుని కృప, ఆ సందర్భంలో పాటలు పాడాలి అవసరం, దేవుడు ఇచ్చిన కృప. నథింగ్, నేను నథింగ్. ఫలించే అంజూరపు చెట్టును చూసి ఫలించని అంజూరపు చెట్టు ఫలిస్తా. ఏసయ్య అడుగుతున్నారు, మిగతా 9 అడుగురు ఎక్కడా? దేవుణ్ణి స్తుతించడానికి వాళ్ళకి మనసు రాలేదా? దావీదు నీ భార్య ఎక్కడ? అది స్వప్నదని బాబు, పచ్చిబూతులు తిట్టుద్దండి నన్ను, అస్సలు స్తుతించదండి బాబు. వాళ్ళు మనల్ని దూషించినా నిందించినా మనం మాత్రం ఇదే ఒంటరిగా ప్రభువుని స్తుతించదు. 3, లోన్లీ ప్రొక్లమేషన్, ఒంటరిగా ప్రకటించడం. ఒంటరిగా ప్రకటించడం. ఒకప్పుడు 10 మంది ఉన్నారు పౌలుతో, ఒకప్పుడు 100 మంది ఉన్నారు. అందరం మనమే అనుకొని స్టార్ట్ చేశారు. రాను 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 పౌల్ని ఒంటరిని చేశారు వాళ్ళందరూ. తిమోతి 2వ పత్రిక 4:16, తిమోతి 2వ పత్రిక 4:16. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకప్పుడు బర్నబా ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, సీల ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు. ఒకప్పుడు మేమందరం యూనిటీగానే వర్క్ చేసాం. ఒకప్పుడు మేమందరమీ. కానీ కొన్ని పద్ధతులు, నిన్నటి వరకు నాతో కూడా వేదిక మీద ఉన్నవాళ్ళు, నిన్నటి వరకు నాతో కూడా వేదికను పంచుకున్న వాళ్ళు నన్ను ఒంటరిని చేశారు. అంత మాత్రాన నేను నా దేవుని పరిచర్యను ప్రకటించడం మానేస్తానా? నేను ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఎవ్వరు నాతో కూడా చెప్పండి, నాతో కూడా పిల్లలు అప్పుడప్పుడు నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఇది ఐక్యత, ఒక యూనిటీ, ఐక్యత అండ్ సహవాసం. ఈ సహవాసాన్ని చెడగొట్టడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి. 4 ఎద్దుల సంగతి మనకు తెలుసు. 4 ఎద్దులు కలిసికట్టుగా తిరుగుతున్నంతసేపు సింహం వాటిని ఏవి చేయలేకపోయింది.
ఎప్పుడైతే సింహం ఒంటరిగా ఎద్దులు తిరగడం చూసిందో పండగ చేసుకుంది. నేను నా మట్టుకు నేను సభాముఖంగా చెప్తున్నాను, ఐక్యతను కాపాడుకోవడానికి నేల మట్టుకు నన్ను నేను తగ్గించుకున్నాను. ఐక్యత కోసం, ఐక్యతను కాపాడుకోవడానికి, ఐక్యతను పటిష్టపరచుకోవడానికి నన్ను నేను 10-15 మెట్ల వరకు దిగి కిందకు వచ్చి అక్కడ నేల మీద కూర్చున్నాను. అయినా ఒక్కోసారి ఒంటరిని చేస్తూ ఉంటారు. అయితే ప్రభు నా ప్రక్కన నిలిచి, అదే డి మైనర్, కలవరపరచే శోధనలెదురైన కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైన జడియకు నీవు ఏసే సరిపాటి నా యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. Hallelujah, Hallelujah, Hallelujah. కొంతమంది ఉంటారు ఎక్కడో ఉన్నది ఒక మాట, పందులే గుంపులు గుంపులుగా వస్తాయంట. ఒక్కడు ఉంటాడు, అరి చుట్టూ 25-30 మంది లేకపోతే ఆడ స్లమ్ము చూసుంటారు. గుడారాల పండుగలు మా వాళ్ళు బిల్డప్, నా ప్రక్కన ఎవడన్నా నడిచాడు నాకు ఎక్కుతూ ఉంటుంది, రే కొంచెం వెనకరా అనే ఎడవడే, ఏంట్రా ఎడవడే, దేవుడి పెళ్ళికి అవేవో సందడి చేస్తుంటాయంట, ఏంట్రా ఇది. పౌలంటారు, అందరు నన్ను విడిచిపెట్టిన, నన్ను ఒంటరిని చేసిన, పిలిచిన వాడు నమ్మ ఒక్కడినైనా నేను సువార్త ప్రకటిస్తాను అంతే. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్, ఆకలైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒంటరిగా ప్రార్థించడం, లోన్లీ ఇన్ ప్రేయర్, లోన్లీ ఇన్ ప్రేయర్. మత్తయి సువార్త 26:39, ఇప్పుడు చాలు యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు, వాళ్ళలో ఇస్కరియోతు యూదా రొట్టె మాత్రమే భుజించి అక్కడేదో తగలబడిపోతుంది అన్నట్టు ద్రాక్షారసం తాక్కుండా వెళ్ళిపోయాడు ప్రధాన యాజకుల దగ్గరికి. మిగతా 11 మంది శిష్యుల్ని ప్రభు వెంటబెట్టి తీసుకొచ్చి, ఇదిగో ఇది తోట. మిగతా 11 మందిలో పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురిని తీసుకొని, మిగతా 80 మందిని, ఇదిగో మీరు అక్కడ ఉండండి ప్రార్థన చేయండి, 3 తీసుకొని లోపలికి వచ్చి మీడి ఇక్కడ ప్రార్థన చేయండి అని కొంత దూరం వెళ్ళి తోట కేంద్రంలో యేసుప్రభు సాగిలపడి ప్ర
ప్రార్థన చేస్తాం. మీకు తెలుసు, మనం చదువుతాం యేసు ప్రభుతో అన్ని సందర్భాల్లో ప్రజలు ఉన్నారు. 12 మంది శిష్యులతో కలిసి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. అప్పుడప్పుడు రూపాంతరపు కొండ మీదకి, ఇంకొన్ని చోట్లకి ముగ్గురు ముగ్గురునిగా తీసుకెళ్ళి ప్రార్థన చేసేవారు యేసు ప్రభువు. మంచిది, కానీ సమాజముగా ప్రార్థన చేయడం మంచిదే, కానీ వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రశస్తమైనది. అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా, మీరు నాతో కలిసి ఒక్క గడి అయినా, అంటే మీరు తోట కేంద్రంలో ఉన్నారు కదా బోధకుడా, మేమేమి అక్కడ ఉన్నాం కదా అంటే, ఒరే మీకు నాకు కోతవేడ దూరం ఉంది అంతే, కానీ మనస్సు ఏకంగా ఉండాలి. ఎప్పుడైతే ఇంతమందిగా మనం ఉండి ఒకే సబ్జెక్ట్ మీద ప్రార్థన చేస్తే దెబ్బకు ప్రభు కార్యాలు చేస్తారు. ఆమేన్. ఇప్పుడు ఒకసారి ఉపవాస ప్రార్థన జరుగుతుంది తెనాల్లో, 700 మంది వచ్చారు. ఆ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. సరే, పెద్ద ఆవిడ కదా, అప్పటికి 120 కోట్ల మంది ఉన్నారు. 120 కోట్ల మందికి ఆవిడ ఒక సుపీరియర్, సుప్రీం సుపీరియరే కదా. మన్మోహన్ సింగ్ గారు ఉన్న ఆవిడే సుప్రీం సుపీరియర్. సార్, పెద్ద ఆవిడ భర్తలే కదా, ఆవిడ ప్రార్థన చేద్దాం, దేవుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్కాలం ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ప్రార్థన చేద్దాం అన్న. నేను కూడా మైక్కి కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఎక్కడి నుంచో నాకు అపస్వరం వినబడుతుంది. దాని రెండు చేతులు పుట్టుకుమని ఇరిసైన ఆయన పొయ్యిలో పెట్టేస్తాను. దాని చేతి గల కొట్ట దాన్ని పుట్టుకుమని ఇరిగిపోను. వాడు బడి బడి ముందు తల పగిలిపోవాలి, అడిగారు తల పగిలిపోడు, పని తల పగిలిపోడు, యాదవా తల పగిలిపోవాలి, దాని రెండు చేతులు పుట్టుకుమని ఇరిగిపోవాలి అంటున్నాయి. నేనే కొంచెం మైక్ దూరంగా ఉండేసరికి ఆ మాటలు పెద్ద పెద్దగా, నేను మీరు చూస్తారు చూడండి అప్పుడప్పుడు ప్రార్థనలో కళ్ళు తెరిచి, అని నేను నిదానంగా కళ్ళు తెరిచి ముసలిది, దాని రెండు చేతులు రెండు పుట్టుకుమని ఇరిగిపోను, వాడు తల పగిలిపోను అంటున్నాయి. అరే ఆయన మనిషిని లాక్కురా, పక్క తీసుకెళ్ళాడు. ఏం ద్రోహం చేసింది నీకు సోనియా గాంధీ చెప్పు. వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ నీకేం చేశాడో, ఏం ద్రోహం చేశారు వాళ్ళు నీకు? ఆమె అంటుంది అమాయకంగా, వాళ్ళు ఎవరు బాబా, మరి నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు అన్న? అది నా కోడలు మొన్న నన్ను జుట్టు పెట్టి లాగింది, అందుకని దాని రెండు చేతులు పుట్టుకుమని. అల్లుడు పెద్దలుడు అమ్మాయిని కొడుతున్నాడంట, యాక్సిడెంట్లో తల పగిలిపోవాలని చేస్తున్నా. నేను చెప్పిన పాయింట్ ఏంటి, దేవుడు కార్యం చేస్తారా కార్యం? ఇంతమందిగా మనం ఎక్కడున్నా ఏక మాటే, ఒకే మాట మీద ఉండాలి ప్రార్థన. ఆమేన్. రాజమండ్రి సభల కోసం 4, 5, 6 తారీఖుల్లో రాజమండ్రిలో జరిగే సభల కోసం మనం ప్రార్థన చేద్దాం అని అంటే, దీన్ని వదిలిపెట్టి ప్రభువా ఆగస్టు 15 అయ్యా, ఓ లార్డ్ గ్లోరీ ఆగస్టు 15. నేను చెప్పింది ఏంటి? యేసు ప్రభు శిష్యులే, నాతో కలిసి ఒక్క గడి అయినా ప్రార్థన చేయలేరా? అంటే మీతో కలిసి ప్రార్థన చేయడానికి మీరేం తోట కేంద్రంలో ఉన్నారు, మేమేం దూరంగా ఉన్నాం కదా బోధకుడా. ఒరే మనకు దూరంలో తేడా ఉండొచ్చు, కానీ ఆత్మ ఏకంగా ఉండాలి. ఆమేన్. మనతో కూడా ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా మనం మాత్రం ప్రార్థన చేయాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను విస్తరించి మాట్లాడాలనుకోవట్లే. ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు కూడా మీతో ఉన్నవాళ్ళు చేసినా చేయకపోయినా మీరు మాత్రం నోరు తెరవాలి, ప్రార్థించాలి. ప్రార్థన చేయాలంటే సబ్జెక్ట్ ఉండాలి. కొంతమంది ఉంటారు సబ్జెక్ట్ లేకుండా చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయాలంటే పర్టికులర్ ఇన్సిడెంట్ ఉండాలి. విధవరాలు వచ్చింది లాయర్ దగ్గరికి, ఏంటమ్మా నీ సబ్జెక్టు? అయ్యా నాకు నా ప్రతివాదికి సరిహద్దు
ఆస్తి కూడా. ప్రార్థన చేయాలంటే సబ్జెక్ట్ ఉండాలి. కొంతమందికి సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే చేసుకుంటూ పోతుంటారు, అలా ఉండకూడదు. మీకు తెలియకపోతే నిదానంగా పాయింట్స్ అన్ని పేపర్ మీద రాసుకొని నీట్గా ఒక్కొక్కటి 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 మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. నెక్స్ట్ 5వ మాట, ఇది అక్కర్లేదనుకుంటాను, ఇది లోన్లీ ప్యాషన్. లోన్లీ ప్యాషన్, వ్యక్తిగతంగా ఆసక్తి కలిగి ఉండడం లేక వ్యక్తిగతంగా దేవుని మీద ఒక వాంఛ, అభిలాష. ఆదికాండం 37:8-10-20. ఆదికాండం 37:8-10-20. ఓహో ఇరవయో వాక్యం 37:20. ఓకే, వీడి కలలో ప్రిలరా, దేవుడు మనకిచ్చిన దర్శనాలు కలలు నెరవేర్చబడకుండా ఎదిరించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, అడ్డురాళ్ళు వేసేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు. అంత మాత్రాన మనం వాటిని విస్మరించకూడదు, నిర్లక్ష్యపరచకూడదు. వాటి కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాట, గత సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నేను మీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు. సమస్య లేదు, దేవుడు మనకిచ్చిన దర్శనాలు, వాగ్దానాలు అవి నెరవేరకుండా, అంటే యోసేపు అన్నలకు ఎందుకు చెప్పారు, అమ్మకి నాన్నకి ఎందుకు చెప్పారు, రాబోతున్న రోజుల్లో ఈ దర్శనాలు నెరవేర్చబడటానికి, కార్యసిద్ధి కలగడానికి వీళ్ళ వంతు వీళ్ళు సహకరిస్తారేమోనని. కానీ వాళ్ళు సహకరించారా? సహకరించరు. కానీ దేవుని మీద మనకున్న అభిలాష, దేవుని మీద మనకున్న వాంఛ, అది మనం అలా కాపాడుకుంటే తగిన సమయమందు దర్శనం నెరవేర్చబడునుగాక. ఆఖరి మాట పరిశుద్ధతలో ఒంటరితనం. అదే నలుగురిలో నా కులంలో గో అన్నట్టు కాకుండా, లోన్లీ ఇన్ ప్యూరిటీ. సమూయేలు మొదటి గ్రంథం 2:18. హల్లెలూయా. నేను సరే దగ్గుతున్నాను, మీకు దగ్గులేదు, గట్టిగా చెప్పొచ్చుగా. అదే ఇందాక చెప్పింది, నేను కుయ్యో ముర్రో అంటూ నేను నా బాధలు ఏం బడి చెప్తాను, మీరు బాగున్నాను బాగున్నాను చెప్పాలి కదా. ఒరే మరలా చూడరా, లోన్లీ ఇన్ ప్యూరిటీ. సమూయేలు పాలు విడిచిన వెంటనే వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి మందిరిలో వదిలిపెట్టింది. సమూయేలు ఎఫోదును ధరించుకున్నాడు, ధూపం వేస్తున్నాడు. అదే మందిరంలో ఇంకొక ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు, ఏలీ కొడుకులు.
వాళ్ళ పద్ధతులు బాగాలేవు, కానుకలు దొబ్బేస్తున్నారు, ఎలికుమారులు దుర్మార్గులయ్యారు, మందిరంలో అక్రమాలు, కానుకలు రావట్లేదు, భయంకరంగా ఉంది పరిస్థితి. కానీ శామ్యూయేలు మాత్రం వాళ్ళని వీళ్ళని చూసి చెడిపోలా, వాళ్ళని వీళ్ళని చూసి చెడిపోలా. శామ్యూయేలు చిన్నప్పుడు మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏటేటా వాళ్ళ అమ్మ వస్తే శామ్యూయేలు దేవుని మందిరంలో ఏఫోదును ధరించుకొని ధూప కలశం చేతులు పట్టుకుని తిరుగుతున్నాడు ధూపం వేస్తూ. ఆ తల్లికి ఎంత సంతోషం, పిని నా కొడుకులు ఉన్నారే, తోటికోళ్ళ కొడుకులు, వాళ్ళు అక్కడ గుడాల పండుగలో చెరుకులు తింటా బయట, రంకులు రాటం, జాయింట్ వీలు, నక్కలోళ్ళ దగ్గర పూసలు, తలకు పెట్టుకునే హెయిర్ బ్యాండు. నేను అన్నీ చూసా గుడారాల పండుగలో, పెళ్లి కళ్ళు నేను. ఓసారి దొర చెన్నై నుంచి వైజాగ్ వెళుతున్నాడు అంటే, ఉదయాన్నే 5 గంటలకు విజయవాడలో స్టేషన్లో ఆపాడు ట్రైన్. ఆ దొర కిందకి దిగి ప్లాట్ఫామ్ మీద అటు ఇటు చూస్తుంటే ఒకడు ఇన్ని వేప పొలలు చిన్న చిన్న కదా, అంతంతంతంత ఐస్ పొలలు అంతా వేప పొలలు ఇన్ని పెట్టుకుని అమ్ముతున్నాడంట. జనం ఎగబడి కొనుక్కొని దాన్ని అందరినీ చూస్తున్నాను. దొర అడిగాడంట, వాట్ ఈస్ దిస్ పుల్ల అని. ఇది పుల్లగా దొర, లైక్ పేస్ట్ అండ్ బ్రష్ ఈక్వలెంట్ టు పేస్ట్ అండ్ బ్రష్. దేనికి ప్రయోజనం పడుతురా అన్నారంట, మాకు ఇంతే దొర అన్నారంట. దొర అన్నాడంట, ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు, ఒక ఊరు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు సోపు, పేస్టు, బ్రష్షు, టవలు, ఉచిత బట్టలు ఇవి పెట్టుకోరా. ఈ అంత క్షణం తీరికలే తమ్ముడి ఆదాయాలు అంటూ తిరుగుతున్నారా అంటే, మా దేశంలో ఇంతే దొర చీపెస్ట్ యాప్ల నవ్వులు తినేయడమే, దరిద్రం కదా. చెప్పొచ్చేది ఏంటంటే, గుడారాల పండగకు వచ్చారు, అక్కడ ఏమేమి అమ్మదు ఆశ్చర్యం విచిత్రం ఏంటంటే, 10 లారీలు చేపలు అమ్మాడంట ఒకడు, ప్లాస్టిక్ చేపలు. వచ్చిన వాళ్ళందరూ గడ్డేసామా వేయలేదు, తింటా గాదులే, మెత్త కూర్చోటానికి మంటడిపోకుండా మెత్తగా కూల్గా ఉంటా, గడ్డేసామా లేదా, ఏవో బెడ్షీట్ తెచ్చుకోరా, 10 లారీలు అమ్మాడంటాడు చేపలు. అయ్యో స్వామి, ఆ పూసలు దండలు చీచీ అంటే, పెనిన్న కొడుకులు అక్కడ తిరుగుతున్నాడు, కానీ శామ్యూయేలు మాత్రం దేవుని మందిరం. ఈ చదివినప్పుడంతా నాకు చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటాను. మా ఇంటి దగ్గరలో మరియమ్మ తల్లి దేవాలయం ఒకటి ఉంది, పునీత అచిష్ట మరియమ్మ సెయింట్ మేరీ చర్చ్ ఒకటి ఉంది. అక్కడ అదొకటి మన తేరు రథం లాగుతారు, అట్లాంటి క్రిస్టియన్స్ కూడా మరియమ్మ తల్లిని గుర్తు కూర్చోబెట్టి ఒక పట్టు చెరగట్లా అవుతూ ఉంటుంది. ఐ థింక్ ఫిబ్రవరి 2 తారీఖు ఫిబ్రవరి 4 తారీఖు బుడగలు అమ్ముతారు, బుడగలు కట్టాడు చూడు శామ్యూయేలు పాస్టర్లు. ఈ బుడగలకే ఆస్తులన్నీ అమ్మేయాల్సి వస్తుంది. మేమేం చేసేవాళ్ళం తెలుసు, అక్కడ మరియమ్మ తల్లిని చుట్టాకి వెళ్ళేవాళ్ళం కాదు, ఈ పల్లెకాయలు ముళ్ళు ఉంటాయి చూడండి, చిన్న చిన్న ముళ్ళు, ముళ్ళు పట్టుకొని ముళ్ళు చేతులు పట్టుకోవడం, అప్పుడొకలు అమ్మేవాడు అక్కడ ఉంటాడుగా, వాడు తెలియకుండా ఇక్కడి నుంచి ముళ్ళు వేసేవాడు టప్పన్. వాడు పచ్చిపోతుంది, రే రే ఎవడ్రా, మేమేమీ తెలియనట్టు దూరంగా, మాకు ఇదే పని. పాప ఇప్పటికీ ప్రభువా క్షమించిన ఆయన, పాపలు ఉన్నాయన, ఎప్పటికీ పశ్చాత్తాపడుతూ ఉంటా, అయ్యో వాడికి ఎంత నష్టం కలుగు చేసేవాడు. అప్పుడు పట్టుకోవడం టపాలు కూడా ఏం తెలియదు. మేము చేసింది ఆ పని పండక్కి, ఉత్సవాల్లో మేము చేసిన పని అది. బట్ శామ్యూయేలు
సామెలో సామెల్ ఏలి కొడుకులు వెచ్చలివిడిగా ప్రవర్తిస్తున్నారు, కానుకలు ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారు. నువ్వు కూడా ఎంజాయ్ చేయి. నా ఇక్కడ రాసుకున్నా, సమూయేలు కుమారులు దుర్మార్గులై మందిరంలో అక్రమాలు కానుకలు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో పాలు విడిచిన శామ్యూయేల్ దేవుని సన్నిధిలో తన పవిత్రతను కాపాడుకున్నాడు. మనతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలాగన్నా ప్రవర్తించని మనకు అనవసరం. ఆయన చూసి చెడిపోయినండి, ఈళ్ళని చూసి చెడిపోయిన, ఈళ్ళని చూసి చెడిపోయినంటే ఎవరు చెడిపోమన్నాడు? వాక్యం అంటుంది తనను తాను పోగొట్టుకుని ఎడల. కొంతమంది అంటారు ఆడు జడగొట్టాడు, ఈడు జడగొట్టాడు, ఆ పిల్ల జడగొట్టింది, వాడు జడగొట్టాడు, వాడు జడగొట్టు చెడిపోతావా? నీకంటూ డిక్టేషన్ మైండ్ లేదా? శామ్యూయేల్ ఆ మందిరంలోనే వాళ్ళతోనే పడుకుంటున్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు, కానీ తన పవిత్రతని కాపాడుకున్నాడు. అందుకే దేవుడు శామ్యూయేలుకి మర్మాలు బయలుపరిచాడు. దాని మొదలుకొని బెర్షెబా వరకు అతని యొక్క కీర్తి వ్యాపించిందట. మోషే అంటారు, ఐగుప్తులో ఉన్న అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే మిగతా వాళ్ళు వస్తారో రారో నాకు అనవసరం, నా వ్యక్తిగత సాక్ష్యం ఇది. ఏసే అడుగుతారు, ఎరా ఒక్కడే వచ్చావా, మిగతా తొమ్మండి ఊరెక్కడ రాలేదు బోధకుడా? గుడ్, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిలో ఫలభరితంగా మార్చునగాక. ప్రార్థన చేసుకుందాం. డి మేజర్ ఎఫెక్ట్. ఒంటరి కూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి యేసయ్య నీ చాటు నన్ను దాచినందున నీకే నా. భజన 1 2 3. నా యేసయ్యా మరలా అయ్యా అందరూ నా జీవితం అందరూ పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెద పూర్ణ అందరూ నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్ అందరు అందరు నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే
నీవే నిత్యమైన సంతోషము నీలోనే. పాడాలి. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని. అందరు నిజమైన ద్రాక్షవల్లి నీవే సా. పాడాలి. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ. ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ఎనలేని నీ ప్రేమ. తరే నరే 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 నన్న తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం. ఏసయ్య అడుగుతున్నారు, మిగతా తొమ్మండూరు ఎక్కడ? దేవునిని స్తుతించడానికి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి ఒక్కడివే వచ్చేవా? ప్రిలారా, దేవుని కోసం మనం ఒంటరిగానే ఉండాలి. అయితే జ్యేష్ఠుల సంఘముగా మనం ఉండాలి. యాకోబు ఒంటిగా నివసిస్తాడట. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలందరూ ప్రార్థనాపూర్వకంగా కనపడదాం. ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా నీవు అక్కడవే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎవరు పరిశుద్ధత కలిగి ఉన్నా లేకున్నా ప్రభు కొరకు నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా నీ ఒక్కడివే ప్రభుని స్తుతించాలి. ఈ ఆత్మీయ జీవితంలో, ఒంటరి జీవితంలో నిన్నే ఆశ్రయంగా పెట్టుకున్నానయ్యా. ఎల్లప్పుడూ నిన్ను నేను స్తుతిస్తాను స్వామి. ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తానయ్యా. పరిశుద్ధత కలిగి నేను జీవిస్తానయ్యా. నీ కొరకు నా శేష జీవితం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలందరూ ప్రార్థనాపూర్వకంగా, ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు. దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి, ఎవరు మోకరించినా మోకరించకపోయినా దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తీర్మానం చేసుకొని అందరు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ అంత్య దినాలలో ఎంతో మంది స్తోత్రం కృతజ్ఞత లేకుండా స్తోత్రం ఆత్మీయతలో పడిపోతూ ఉన్నా కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమించి స్తోత్రం, స్తోత్రం. మన ఒంటరి జీవితంలో ఆత్మీయతలో ఎలా ఎదగాలో హల్లెలూయా. తన దాసుని నోట ప్రభు తన మాటలు ఉంచి మాట్లాడిన ప్రతి మాటను తలంచి ఒక్కొక్కరు ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఒంటరిగా నిన్ను స్తుతించాలని, ప్రభు మనల్ని నడిపించే మార్గంలో అది శ్రమల మార్గమైనా సంతోషకరమైన మార్గమైనా దీవెనకరమైన మార్గమైనా ప్రతి మార్గంలో కూడా ప్రభా నేను ఒంటరిగానే ప్రయాణం చేస్తానయ్యా. తన సన్నిధిలో సంతోషించినట్లుగా కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రారంభం మొదలుకొని ఇంతవరకు కూడా
కృప కలిగిన దేవుడు తన నామ మహిమార్థమై దీవెనకరంగా నడిపించినందుల కొరకై స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర సమస్తాన్ని సమకూర్చి ప్రభు దీవెనకరంగా మార్చినందుల కొరకై స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర మన ఆత్మీయ స్థితిగతులన్నీ కూడా ఎరిగిన దేవుడు మనందరితో ఒక్కొక్కరి హృదయ అంతర్భాగాలలో గూడు కట్టుకున్న ప్రతి సమస్యలు తొలగించి ఆత్మీయతలో బలపరిచి తన రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి కావలసిన అమూల్యమైన మాటలు ఈ స్థలంలో విత్తి ఉండగా మంచి నేలను పడిన విత్తనాల వలె ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రభు నీరు కట్టి ఫలింపినట్లుగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర తన దాసులను ఇంకను కృపచేత బలపరిచి ఆరోగ్యమును అనుగ్రహించి అనేకమైన ప్రాంతాలలో ప్రజలకు దీవెనకరమైన పాత్రగా ప్రభు మలచి వాడుకునేటట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ తణుకు పట్టణాన్ని పరిచర్యను ప్రభు ఇంకను విస్తరింపచేయనట్లుగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్ర. ఈ రాత్రి స్థలములో కృపాసత్య సంపూర్ణుడిగా సంచరించిన దేవుడు ఆయన సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించి ప్రార్థనలన్నీ ఆలకించి కన్నీటి బ్రతుకును సంతోషముగా మార్చి సంతోషముతో తిరిగి క్షేమముగా గృహాలకు చేర్చున్నట్లుగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్ర తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్ర కుమారుడైన యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్ర పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 మనందరిని పరిశుద్ధ పరిచి ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తీర్మానం కలిగిన వారు అలాగే మీ కుడి హస్తాలు ఆకాశం వైపు ఎత్తండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా ప్రేమా స్వరూపి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రములు నాయన. మీ నాది సంకల్పాన్ని బట్టి మీ ఉచితమైన ప్రేమను బట్టి ఈ తరుకు పట్టణాన్ని మమ్ములను ఈ సంఘాన్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రతి నెల ప్రత్యేక ప్రార్థన కూడికను ప్రభా నా తండ్రి ఈ మందిర ఆవరణంలో మందిరములో జరుగుటకు మీరు ఎంతగానో కృప చూపుతూ సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి రాత్రి కాలపు ఈ కూడికను మీ నా మహిమార్థమై ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దైవ సేవకులు మరుగుపరిచి మీ ఆత్మచేత అభిషేకించి మీ కృపచేత నింపి శక్తివంతమైన సందేశముతో మీరు మా మధ్యకు దిగి వచ్చిన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా ఒంటరిగా ఉన్నప్పటికీ మేము మిమ్మల్ని స్తుతించాలని శ్రమలలో నిందలలో అవమానాలలో నా తండ్రి మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని వెంబడిస్తూ నడిపించబడాలని ఒంటరిగా ఉన్నను ప్రభా మేము పరిశుద్ధత కలిగి జీవించాలని ఒంటరిగా ఉన్నను ప్రభా మేము ప్రార్థన జీవితం కలిగి నడిపించబడాలని ప్రభా లేఖన సత్యాల ద్వారా నా తండ్రి అనేక విషయాలను దైవ సేవకుల ద్వారా మీరు మాకు తెలియచేసి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధికి సమకూర్చబడినటువంటి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రతి వారు విశ్వాసములో ప్రార్థనలో పరిశుద్ధతలో ప్రవర్తనలో నా తండ్రి ఆత్మీయతలు అన్ని విషయాలలో ప్రభా ఒంటరిగా ఉన్నను ప్రభా. యేసయ్యా ఈ యొక్క ఆత్మీయాత్రలో మీ వైపు చూస్తూ నా తండ్రి ఆత్మీయాత్రలో కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మిమ్మల్ని వెంబడిస్తూ యేసయ్యా పరిశుద్ధత కలిగి జీవిస్తూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని నాయన మీ రాకడకు ఆయత్తపరచమని మీరు సహాయము చేయండి. దైవజనులు మీరు ఆ ప్రభ బలపరిచి అభిషేకించి వాడుకున్నది నీకు స్తోత్రములు. విత్తబడిన ప్రతి మాట ప్రతి వాణి జీవితంలో ఫలభరితంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దైవజనులకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీద ఇచ్చేయండి. వెళుతున్న ప్రతి చోట నిలిచిన ప్రతి చోట శక్తివంతమైన సాధనముగా మీరు వాడుకునండి. మీ సన్నిధికి సమకూర్చబడిన ప్రతి వారిని ప్రభ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి దైవజనులు ప్రార్థిస్తూ ఉండగా మహామహిమలైన దేవునిగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మీ పరిశుద్ధ బాహువుని మీరు చాచి ఉన్నతమైన మేలుతో మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారు ప్రభ ఆశీర్వదించబడి ఆరోగ్యవంతులుగా సంతోషముగా క్షేమముగా సమాధానకరముగా ఇక్కడి నుండి తిరిగి వెళ్ళలు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నా తండ్రి, ఈ కుడికను మీ నామ మహిమార్థమై ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.